Ele aí, Pedro. E aí, velho. Não, vamos. గారికి అలాగే ఎమ్మెల్సీ విజయగౌడ్ గారికి ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు మరియు వివిధ అధికారులు అనధికారులు అందరికీ పేరు పేరు బస్సు అధికార అనధికారులందరికీ స్వాగతం పలుకుతుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన పెద్దలు రవీందర్ రెడ్డి గారికి మరి అలాగే మన ఒలింపిక్ అధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా విలేజ్ కమిటీ అధ్యక్షులు నర్సరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే సర్పంచ్ ఉపసర్పంచ్ గారు మన మన ఈగ నర్సరెడ్డి వారి బృందం అన్నగారిని సన్మానిస్తున్నారు. మేడం గారిని గంగర గారు సన్మానిస్తారని కోరుతున్నాను. రైతులందరూ కూడా కొత్త కొత్త భూములు అమ్ముకున్నారు, ప్లాట్లు అయినాయి, రియల్ ఎస్టేట్ తీసుకుంది కాబట్టి రైతులు తగ్గిపోయింది. ఇక్కడ నేను కూడా ఊహించలే, నేను కూడా నిజంగా ఊహించలే. ఇట్లా అని తెలిస్తే రాకుండా వేరే కాడ పెడుతుంటాను, ఇంటికి అన్నీ రాయకుండా తెలిసి నా రిక్వెస్ట్ విన్నారా? అవసరం అయితే మళ్ళీ ఇక్కడ నుంచి రండి, దగ్గరని పెళ్లి నుంచి రిజర్వర్ నుంచి మనకు నీళ్ళచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్న మా పెద్ద కేసీఆర్ గారికి, అలాగే మన స్పెషల్గా మన రూరల్ కాంగ్రెస్ చర్యలు తీసుకొని దాదాపు 2,300 కోట్ల రూపాయలతోటి మన రూరల్ కాంగ్రెస్ అమలు చేస్తున్న మన ఎంపీ కవిత గారికి మనం అందరం రుణపడి ఉండాలి. అలాగే ప్రతి రంగంలో కూడా రైతులను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ. సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మరి అలాగే మన బుత్తి రఘు మాజీ దానికి తోడుగా మా హెడ్మాస్టర్ కృషి మరియు ఉపాధ్యాయుల కృషి తోటి మాకు 10x10 4 ర్యాంకులు వచ్చినాయక గవర్నమెంట్ స్కూల్లో. ఎస్ఎస్సి టాపర్ స్కూల్ పిల్లాడు. అక్కడ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ
లేవక పాత లేఅవుట్స్ ఉన్నాయక్క, కొత్త లేఅవుట్స్ అంటే ప్రతి ఒక్కటి రోడ్ బీటి రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రైనేజ్ కానీ అన్ని కంప్లీట్ చేపిస్తున్నామక్క. పాత లేఅవుట్స్ ఉన్నాయి, అక్కడ ఇండ్లు కట్టుకుంటున్నారు, చాలా ప్రాబ్లం అవుతుందక్క. అక్కడ దగ్గర దగ్గర కాలనీలందు 25 పట్టాలు ఇచ్చినామక్క. దాసరి ఎమ్మెల్యే గారైన పోవర్తనన్న గారికి, ఎమ్మెల్సీ బీజే గౌడ్ గారికి, మండల ప్రెసిడెంట్ యాదగిరి గారికి, ఇలా రాములు గారికి, మరి అలాగే కోరుగాం విలేజ్ కమిటీ పెద్దలకి, ఎక్సర్పంచ్ చిట్టి సాయిరెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి, ఎంపీటీసీ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క వేదిక పైన పెద్దలందరికీ, మరి ఇక్కడి విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రైతులకు పెట్టుబడి పెట్టుకోవడానికి ఎకరానికి 4,000 చొప్పున, మరి ఇప్పుడు 4,000, తర్వాత 6 నెలల తర్వాత 4,000 చొప్పున, ఇలా మొత్తం 8,000 చొప్పున పంట పెట్టుబడికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో రైతులు పొలాలు వేసుకోవాలంటే మరి ఎక్కడి నుంచో అప్పులు తెచ్చుకొని పొలం నాటుకోవడానికి అప్పులు తెచ్చుకునేవారు. మరి వాళ్ళు పంట పండేవారికి కూడా వాళ్ళ అప్పంతా ఎక్కువైపోయి మరి పంట చేతికొచ్చినా కూడా అప్పులు కట్టుకోలేని పరిస్థితి ఉందని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచించారో అది చాలా మంచి ఆలోచన. మరి రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఈ ఆలోచనకి, మరి ఈ కార్యక్రమానికి. మరి అలాగే రైతులకి కావాల్సిన నీళ్ళ కొరకి మరి 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ ఇస్తూ ఉన్నారు. మరి ఇది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి అందరు కూడా మన తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటి రైతుకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా కూడా కార్యక్రమాల విషయానికి వస్తే చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పెన్షన్స్ కానివ్వండి, కుల వృత్తులను ప్రోత్సహించడం కానివ్వండి, మరి మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడతా ఉంది. మరి ఈరోజు ముఖ్యంగా మేడం గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి మా గ్రామానికి వచ్చారు మీరు. మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు మీకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కగారు. మరి దాంట్లో హనుమాన్ టెంపుల్ నుండి మమ్మ దేవుడి గుడి వద్దకు సీసీ రోడ్డు 30 లక్షలతో నిర్మాణం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే బతుకమ్మ కుంటకు మినీ ట్యాంక్ బండ్ 50 లక్షలు ఇస్తే, మరి ఇక్కడ బోర్గం సోదరి మళ్ళందరూ అక్కడే బతుకమ్మ ఆడుకుంటారు కాబట్టి మరి దాన్ని కూడా సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి అలాగే గ్రామంలో సీసీ రోడ్స్కి 30 లక్షలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ముఖ్యంగా డిస్టిక్లోనే మంచి గుర్తింపున్న స్కూలు, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పనిచేసుకున్న స్కూల్ ఇది. మరి ఇక్కడ స్ట్రెంగ్త్ కూడా 1200 పైచిలకు ఉంది. మరి జిల్లాలో ఎక్కడ కూడా ఇంత స్ట్రెంగ్త్ లేదు. మరి దాంట్లో ఈరోజు మన స్కూల్ కొరకు కంపౌండ్ వాల్ 130 మీటర్స్ అంటే 6 లాక్స్ అవుతుంది మేడం. మరి అలాగే ఇక్కడ పిల్లలకి 1 ROW ప్లాంట్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి అలాగే ఇక్కడ పాఠశాలలో చాలా మొత్తం వరకు కన్స్ట్రక్షన్ చేయించాము, కానీ అడిషనల్ రూమ్స్ అవసరం ఉన్నాయి. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి 6 అడిషనల్ రూమ్స్ కూడా మీరు ఇప్పించాల్సిందిగా కోరుతూ, మరి కార్యక్రమం చాలా పండుగ వాతావరణంలో అన్ని గ్రామాలలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మన జిల్లాలో ఇంతకు ముందే మనము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో మొత్తం మొదటగా ఈ యొక్క రెవెన్యూ రికార్డులు అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఎంతమందికి అయితే మనము మ్యాక్సిమం అర్హత ఉండి ఉన్న వాళ్ళందరినీ కూడా రెవెన్యూ రికార్డులకు తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రామానికి చిన్న గ్రామం అయితే 1 వారం రోజులు, పెద్ద గ్రామం అయితే 10-15 రోజులు ఒక టీం 5-6 మంది వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఒక్క పట్టాదారుకు ఆ రికార్డు యొక్క
కాపీ వన్ బి ఇచ్చి దాంట్లో ఏమైనా సవరణలు కానీ తప్పొప్పులు కానీ ఉంటే మీరు రాసి ఇవ్వండి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వాళ్ళ వారసుల పేర్లు ఇప్పించటము, సాదా పరిణామాలు, ఇతరత్ర కొనుగోళ్లు, అమ్మకాలు జరిగిన వాటినన్నింటి కూడా మనము రికార్డు తీసుకురావటము, ఈ విధంగా మొత్తము రెవెన్యూ రికార్డు ప్రక్షాళన చేసి జిల్లాలో 94% మంది ఖాతాలని క్లియర్గా చేసి మనము ఈ యొక్క తీసుకురావడం జరిగింది. అదే డిస్ప్యూట్స్ కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కానివ్వండి, ఏమైనా వివాదాస్పదమైన మాత్రమే ఒక కేవలం 6% మాత్రము పార్ట్ బిలో పెట్టడం మనం కూడా అవి కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో విచారణ చేయడం జరుగుతుంది. జిల్లాలో 237,000 మందికి మనము 204 కోట్ల రూపాయల్ని మొదటి విడతగా ఈ యొక్క రైతు బంధు కింద పెట్టుబడి కింద చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, ఈ యొక్క రైతు పెట్టుబడి సహాయం ఎకరాకు 8,000, వానకాలం 4,000, వేసంగి 4,000, మొత్తం 8,000 రూపాయల్ని మనము ఈ యొక్క రైతుల కోసము చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మనం అందజేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం వల్ల భవిష్యత్తులో రైతులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక ముందు బ్యాంకులకు తానీయుల కోసం ఆఫీసులో చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, పాస్బుక్ తీసిపోయి బ్యాంకులలో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కంప్యూటరైజ్ అవుతాయి కాబట్టి బ్యాంకులలో కూడా వాళ్ళ దగ్గర కూడా పూర్తి సమాచారం ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా ఏ రైతు ఆ యొక్క టైటిల్ ఉందో వారికి చేయడం జరుగుతుంది. మీకు తెలుసు మన గౌరవ ప్రభుత్వం ఏర్పడగానే అన్ని వర్గాల ప్రజలకు వారికి సంబంధించిన సంక్షేమ పథకాలని రూపొందిస్తూ, అభివృద్ధి పథకాలని చేస్తూ, వారికి కావలసిన అన్నింటి కూడా ఈ యొక్క పథకాలన్నింటి కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు రైతులకు ఇప్పటికే 24 గంటల కరెంటు, పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణము, మరియు రైతు పండించిన దాదాపు ప్రతి పంటని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మద్దతు ధర కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, మీకు అందరికీ తెలుసు. అదంతే కాకుండా ఈ పెట్టుబడి పథకం కూడా రైతులకు ఎకరాకు 8,000 ఇవ్వటం అనేది అది ఒక అద్భుతమైన వరం రైతాంగానికి. ఇప్పటి వరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలాంటి పథకాన్ని గురించి అసలు ఆలోచన కూడా, అంటే ఇలా ఇవ్వచ్చు అనే ఆలోచన కూడా ఎవరు చేయలేదు. అలాంటి పథకాన్ని మనము మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో పెట్టి రైతాంగానికి, ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రైతాంగమే వెన్నెముక, మా అందరికీ తెలుసు. గ్రామాలు పచ్చగా ఉంటేనే పట్టణాలు పచ్చగా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉపాధి కేవలం మనకు, ఎందుకంటే మన అంతా గ్రామీణ ఈ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఎక్కువ శాతం దేశం కాబట్టి రైతులు బాగుంటే దానివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ, ఒకప్పుడు ఉన్న పల్లెలు ఈరోజు అంత చైతన్యంగా లేవు. కానీ దీంతో తప్పనిసరిగా మన రైతాంగానికి మేలు జరుగుతుంది, తప్పనిసరిగా మన గౌరవ కేసీఆర్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చే ఈ యొక్క పెట్టుబడిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈ చెక్కు తీసుకపోతే బ్యాంకులలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు, ఎంత చెక్కు మీద డబ్బు ఉంటే అంత ఇస్తారు. ఆ డబ్బుని మీరు సద్వినియోగం చేసుకుని ఇంకా వ్యవసాయకంగా మన నిజామాబాద్ జిల్లా చాలా ముందంజ ఉంది, కానీ ఇంకా ఈ పెట్టుబడి సహాయంతో ఇంకా మీరు ఎక్కువగా పంటలు పండించాలి, మీ ద్వారా 10 మందికి సహాయం జరగాలి, మీరు మంచిగా ఉండాలి, మన జిల్లా కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ అందరికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్తే. జడ్పీటీసీ సభ్యురాలు గౌరవనీయురాలు పుప్పాల శోభ గారికి, అదే విధంగా గారికి, జాయింట్ కలెక్టర్ గౌరవనీయ రవీంద్ర, ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమం. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు 21 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఒక ఆర్యుడు ఉంటే ఎక్కడ కూడా ఇటువంటి రైతాంగానికి ఇచ్చే పెట్టుబడి పథకం ఏ రాష్ట్రంలో లేదు. ఇదివరకే 16,500 కోట్ల రూపాయలు రైతాంగానికి ఏదో చేయాలనే తపన మన గౌరవనీయులు, మన ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినటువంటి ఉద్యమ నేత మన కేసీఆర్ గారు స్వయాన మన ముఖ్యమంత్రి కావడం, మరి ముఖ్యమంత్రి అయిన నుంచి 70 సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని మనం మీరు చూస్తా ఉన్నారు. 4 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి రాష్ట్రం, 1 రాష్ట్రం దేశంలోనే, అది కేవలం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం 58 లక్షల మందికి 12,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మరి మన రాష్ట్రంలో 10వ తారీఖు నుంచి మరి ఇప్పటి వరకు ఇంకా పంచుతూనే ఉన్నాం చెక్కులు.
ఎంతో సంతోషంగా రైతాంగం విత్తనాలకు మరి కైకిళ్ళకు ఇవ్వటానికి మరి నిరుక్కన ముందే మరి మాకు పెట్టుబడి ఇచ్చినటువంటి దాఖలాలు ఏ ప్రభుత్వాలు చేయలే. మరి ఈ రోజు మన తెలంగాణ వచ్చింది, మన ముఖ్యమంత్రి గారు ఒకే నినాదంతో ముందుకెళ్లారు ఉద్యమ నేతగా. మన నిధులు మనకు వస్తే మన వర్గాలకు మన డబ్బులు చెందుతాయి, మన వర్గాలకు మరి మన రైతాంగానికి మరి మన నీళ్లు మనం తెచ్చుకోవచ్చు, మన ఉద్యోగాలు మనం తెచ్చుకోవచ్చు అనే నినాదంతోనే ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఈ రోజు బంగారు తెలంగాణ సాధించుకోవాలంటే అన్ని వర్గాలు బాగైనప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమనే మన ముఖ్యమంత్రి గారి యొక్క నమ్మకం విశ్వాసం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మన జిల్లాలో అయితే 203 కోట్ల రూపాయలు పరుస్తా ఉంటే అగ్రభాగం ఇటు కవితక్క గారి సహకారంతో, మన ఎమ్మెల్యే బాలుడి గౌరవ సహకారంతో 63,200 మందికి ఈ రోజు 51,86,00,000 రూపాయలు కేవలం ఒక నిజాంబర్ రూరల్లోనే మనం ఈ వారం రోజుల్లో మరి రైతాంగానికి పంచుతా ఉన్నామంటే ఎకరానికి 2 పంటలకు మరి ఇటు వానకాలం పంటకు కానీ వేసవి పంటకు కానీ మరి 8,000 రూపాయలు ఎకరానికి ఇస్తా ఉన్నాం. ఈ రోజు దాదాపుగా 103 కోట్లు కేవలం ఒక నిజాంబర్ రూరల్కే మనం పంచుతా ఉన్నామంటే మరి గతంలో చూసాం మనం 65,000 మందికి నిజాంబాద్ రూరల్లో మరి పెన్షన్లు కూడా దాదాపుగా 65,000 మంది అంటే నెలకు 7 కోట్ల రూపాయలు మరి పెన్షన్లు కూడా పంచినటువంటి ఘనత కూడా ఈరోజు మన కవితక్క గారికి మన గౌరవ శాసనసభ్యులు పాలిటి గోవర్ధన్ గారికి దక్కుతుంది. మొత్తం జిల్లాలోనే అక్కడ బాగాన పెన్షన్లు కూడా ఈరోజు అంటే దాదాపు 84 కోట్లు సంవత్సరానికి కూడా పెన్షన్లు ఈ 7 మండలాల్లో పంచుతా ఉన్నామంటే మరి అగ్రభాగం నిజాంబరు కాల్సేసి ఎప్పుడు మనం చూడలే. తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన కవితక్క గారి సహకారంతో బాలిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యే గారు దాదాపు 1,000 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నిజాంబరు రూరల్ కాల్సేసి అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. నేను 40 సంవత్సరాల పైన రాజకీయాలు ఉన్నా, ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు చూడలే. ఎన్ని డబల్ రోడ్లు, ఎన్ని మరి గ్రామాల నుంచి మరి మనం రోడ్లు వేసుకుంటున్నామో డబల్ రోడ్లు వేసుకుంటున్నామో ఎప్పుడు చూడనటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సరే మీకు మన గ్రామం నిజామాబాద్ పట్టణానికి దగ్గర ఉంది, అనేక మరి విస్తరించిపోయి ఇటు ఆర్నగర్ కానీ శేషసాయి నగర్ కానీ లేకపోతే ఎఫ్సిఏ కాలనీ కానీ లేకపోతే గ్రామం ఉన్నటువంటి ఇటు మోపాల దిక్కు కానీ చాలా విస్తరించిపోయినటువంటి సందర్భం మనకు ఈ గ్రామం ఉంది. ఈ గ్రామంలో కూడా ఎంత చేసినా తగ్గనే మరి నేను కూడా దాదాపు 32 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో మరి మేమందరం కూడా ఆర్నగర్ కాలనీలో ఉంటున్నాం. అటు ఎమ్మెల్యే గారు అటు పాంగ్రా గ్రామంలో ఉంటే మేము ఇటు కోరిగంపి గ్రామంలో ఉంటా ఉన్నాం. కాబట్టి ఇది అత్యంత శరవేగంతో మరి వేగంగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి మరి నిజామాబాద్ శివారు ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలు. మరి ఈ గ్రామాలు గ్రామంలో ఈరోజు మొదటి సమావేశం, మొదటి చెక్కుల పంపిణీ కవిత కథార్థం పెట్టుకోవడం చాలా అదృష్టంగా ఈరోజు రైతాంగం అంతా కూడా కోరిగం గ్రామ పంచాయత్ పరిధిలో రైతాంగం చాలా సంతోషంగా ఈరోజు చెక్కులు అందుకుంటా ఉన్నారు. నేను జీవిత బీమా చేసే కార్యక్రమాలు కూడా మన ముఖ్యమంత్రి గారు మొన్ననే కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి సమన్వయ సమితి స్టేట్ సమావేశంలో ప్రకటించారు. అది సహజంగా మరణించినా అనుకోకుండా మరణించినా ప్రభావశాల మరణించినా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఎల్ఎస్సీ ద్వారా చెల్లించే కార్యక్రమాన్ని కూడా తొందరలోనే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈరోజు చూస్తా ఉన్నాం మనం మరి మన దగ్గరనే 5 మండలాలు ఉంటే 7 మండలాలు అయినాయి. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో ఏవైతే మరి ఎస్టీ గ్రామ పంచాయతీ లంబడాలకు ఉన్నటువంటి గిరిజన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు చేయాలంటే మరి ఇతర గ్రామ పంచాయతీలు కూడా దాంట్లో చేర్చి 55 గ్రామ పంచాయతీలు కొత్తగా మరి గౌరవ శాసనసభ్యుల గారి నాయకత్వంలో ఎంపీ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు 55 కొత్త గ్రామ పంచాయతీలు నిజాంబరులో జరుగుతా ఏర్పాటు చేసుకున్నాం. ఇలా ఎకరాల మరి సాగు చేసే కార్యక్రమం ఉన్న శాసనసభ్యులు కానీ ఒప్పించి నిజాం మరి ఇక్కడ మంచిప్ప ప్రాజెక్ట్ లో 350 ప్రాజెక్ట్ నిర్మాణం అయితే మరి కాలువలు తవ్వితే దాదాపు 150 ఫీట్లతో మరి కెనాలు పోతే మరి రైతు బంధు పథకంలో భాగంగా చెక్కులు మరియు పాల్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మొత్తం మన కాన్స్టిట్యూన్సీ గౌరవనీయులు మన ఎంపీ గారి యొక్క పర్యటన ఉంది కాబట్టి మరి ఫస్ట్ నిజామాబాద్ పక్కన రూరల్ ఊరుగా ఉందనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో వచ్చినందుకు గౌరవనీయులు పెద్దలు మన
మన కలువుకుంట కవితమ్మ గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ తిలక సాయిలు గారు, మరి విశిష్ట అతిథి గౌరవనీయులు వి గంగాధర్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ గారు నిజామాబాద్ గారు, అదేవిధంగా ఇంకొక విశిష్ట అతిథి మన జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి గారు, వినోద్ గారు, వినోద్ కుమార్ గారు, ఆర్డీఓ గారు నిజామాబాద్, గోవింద్ నాయక్ గారు స్పెషల్ ఆఫీసర్ అండ్ సిఇఓ జిల్లా పరిషత్ నిజామాబాద్ గారు. జిల్లా స్థాయిలో కూడా జిల్లా కన్వీనర్లు కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన నిజామాబాద్ వారు కాల్చుకెళ్ళి ఒక గిరిజన మహిళను, మరి వారి పెద్ద మనసుతో మరి పాకాలు చివరి గ్రామం చిన్న గ్రామంలో పాకాలు రావాలన్న ఎక్స్ డిప్యూటీసీ మంజులను సెలెక్ట్ చేసినందుకు మన ఎంపీ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఎంపీటీసీలో తర్వాత పిఎస్సీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, రైతు సమన్వయ కమిటీ మండల కన్వీనర్ శ్రీనివాసరావు గారు, గడియ శ్రీరాములు గారు, ఏ గంగారెడ్డి గారు, అభిలాష్ రెడ్డి, ఎంపీటీసీ సోదరి మండలి సాయమ్మ గారు, అందరి యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మరి ఈరోజుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించినటువంటి రైతులకు ఒక బంధువులాగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాదాపుగా ఈరోజుతో 7 రోజులు అవుతుంది. గత 7 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, గ్రామస్థాయిలో కూడా మరి చెక్కుల పంపిణీ మరియు కొత్త పాత్రల పంపిణీ జరుగుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు మనం ఒకటి గమనించాలా, నేను కొన్ని 2-3 మాటలు ఎక్కువ మాట్లాడదలుచుకోలేను, ఎందుకంటే చాలా కాలతీతమైంది. ఇంకా వేరే గ్రామానికి వెళ్ళాలి, చక్రాన్ని పెళ్ళికి ఒక్కొక్క తారతమ్యాల్లో తేడా చెప్తుంది. మహారాష్ట్రకు మనకు ఉన్నటువంటి తేడా, నిన్న మహారాష్ట్రకి వెళ్ళి బాబ్లీ ప్రాజెక్ట్ ఉంది కదా, బాబ్లీ ప్రాజెక్ట్ సర్పంచ్, ఆయన 40 గ్రామాల సర్పంచుల సంఘం అధ్యక్షుడు. ఆ వ్యక్తి అంటే వాటి ఇంకో వ్యక్తి ఇద్దరు వచ్చి రిప్రజెంటేషన్ చేస్తున్నారు సార్, ఇది ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి అని చెప్పేసి. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, మీ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పథకాలు నడుస్తున్నాయి, రైతులను ఆదుకుంటున్న మీరు, యాదవులను ఆదుకుంటున్న మీరు, మత్స్యకారులను ఆదుకుంటున్న మీరు, మరి రంజాన్ వస్తే ముస్లిం మైనారిటీలు ఆదుకుంటున్నారు, క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదరులు ఆదుకుంటున్నారు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, మద్దతు ధరిస్తున్న మీరు, పేమెంట్ కూడా తొందరగా చేస్తున్న మీరు రైతులకు, సార్ మా పరిస్థితి చాలా అద్వానంగా ఉంది మహారాష్ట్రలో, మేము మా ధాన్యం అమ్మి ఆర్డర్లు అవుతుంది, పైసలు దిక్కులు ఇప్పటిదాకా మాకు, మా ధాన్యం అమ్మి గవర్నమెంట్కి మార్కెట్కు దేనికో అమ్మి 6 నెలలు అవుతుంది, డబ్బులు రాలేదు సార్ మాకు, శనిగలు పండినాయి అమ్ముదామంటే తీసుకున్న ఆదు లేడు మాకు, బురదలుగా ఉంది అంటున్నారు పాపం. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళకి బాధిందంటే గతంలో నిజాం పరిపాలనలో ఏవైతే ప్రాంతం ఉండడం స్టేట్ ఉండడం, ఔరంగాబాద్ నుంచి హుస్నాబాద్, నాందేడ్ ఇవన్నీ మళ్ళీ పాత తెలంగాణ ఏమి సార్ మాకు, మేము అందరం విటాస్తామంటున్నాం. అలా బాధ చూస్తుంటే నాకు అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడారు, రేపు 3rd ఫ్రంట్ పెట్టి, పీపుల్స్ ఫ్రంట్ పెట్టి దేశవ్యాప్తంగా తిరిగి నేను మరి చేసే కార్యక్రమాలు చెప్తే సరిపోతుంది, మనం సెంట్రల్లో అధికారంకి వస్తే ఇవన్నీ కార్యక్రమాలు భారతదేశం మొత్తం చేస్తారనేటువంటి ధైర్యం ఏదైతే ముఖ్యమంత్రి గారి, అది ఎట్లా తాగిపోతుందో దయచేసి ఆలోచించాలి. మీరు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వారు చేస్తున్న పనులు మహారాష్ట్రకు అంటుకున్నది స్టార్ట్ అయిపోయింది అది. ఈ విధంగా మన కర్ణాటక వెళ్ళిండు వారు, కర్ణాటక వెళ్ళి జేడీఎస్ చీఎం సపోర్ట్ చేయమని చెప్పారు, జేడీఎస్ కింద చూసి 38 సీట్లు వచ్చినాయి. అంటే ఎక్కడ అడుగు పెడితే అక్కడ మరి ఇవాళ డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు కానీ వెలిగిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర సంక్షేమ పథకాల్ని డెవలప్మెంట్ అయితే చేసే పరిస్థితి లేదు వాళ్ళు, కానీ సంక్షేమ పథకాలు మాత్రం రాజస్థాన్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఇవన్నీ అమలు చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంత మంచి కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు క్రిస్మస్ వస్తే క్రైస్తవ సోదరులకు, సోదరిమణులకు చీరలు బట్టలు వలసిన మంచి దావత్ ఇచ్చిండు, వాళ్ళకు రంజాన్ వస్తే ముస్లింలకు వాళ్ళకి బట్టలు ఇచ్చిండు, వాళ్ళ ఆడవాళ్ళకి బట్టలు ఇచ్చిండు, మంచి దావత్ ఇచ్చిండు. అదేవిధంగా యాదవులకు కూరలు ఇచ్చిన్నాం, కూరలు బాగా కూరలు ఇచ్చిన్నాం, మత్స్యకారులకు చెరువుల్లో చేపలు ఇచ్చినాం, చాలామంది రైతులు అతను ఏదన్నా అందరికీ వచ్చిన ఆగేస్తలేదు, రైతులు ప్రతి ఒక్కరు అన్నారు అరే ఎందుకు చేయాలి మీకు 17,000 కోట్లు మీకు రుణమాఫీ చేసినా అంటే కరెక్ట్ చేసిన కానీ అలా
కొంత మిత్తి పట్టుకున్నారు, అసలు పట్టుకున్నారు, తృప్తి లేదన్న కొంత అన్నారు. ఈ మాట నిజంగా దూరం ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎట్లా వచ్చిందో కానీ వారు ఇమీడియట్ మాకు తెలియదు, అసలు మా అందరికి ఎవరు తెలియదు కూడా. ఇమీడియట్గా స్కీమ్ అనౌన్స్ చేసి పడేసినారు. ఎట్లా చేసిందంటే గ్రామాలలో 100 ఏళ్ల కింద మన భూములు సర్వే జరిపి 100 ఏళ్ల కింద మ్యాపి ఉండదు. చాలా మట్టుకు భూములు మావైపోయినాయి. అంటే ఇండ్లు అయినాయి, ప్లాట్లు అయినాయి, లేఅవుట్లు అయినాయి, స్కూళ్ళు అయినాయి, సబ్స్టిట్యూషన్లు అయినాయి, మొత్తం మాయమైన మళ్ళీ పాత సర్వే నెంబర్లు బానిలో ఉన్నాయి, మన మ్యాప్లో ఉన్నాయి. ఇవన్నీ వద్దని చెప్పి మొత్తం ప్రక్షాళన చేయించి 44 నెలల్లో వారు కూర్చొని ప్రక్షాళన చేయిస్తే, ఆ ప్రక్షాళన చేసిన తర్వాత ఈ బోర్గం గ్రామంలో 1000 ఎకరాల భూమి ఉండి, ఇక్కడ 1000 ఎకరాల ఆసాం ఉండి రైతులు. ఇప్పుడు ఏడాది వచ్చిందంటే ఓన్లీ 424 ఎకరాలు మాత్రమే ఉన్నది, 600 ఎకరాలు మాయమైపోయింది. ఆలోచించాలి మనం. నేను అనుకున్నా 1000 ఎకరాలనేమో పెద్ద గ్రామం పెట్టా నేను ప్రోగ్రామ్ ఇక్కడ ఎంపీ గారిది, తీరా నాకు మోసం జరిగిపోయింది. ఇక్కడ నేను వెళ్ళిన గ్రామంలో 2000 కూడా వస్తున్నారు. అమ్మా సారీ చెప్తున్నాం ఇక్కడ, ఇవాళ ప్రెస్ వాళ్ళు కూడా మరోసారి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న రైతులు ఎంతమంది అంటే ఓన్లీ 228 మెంబర్సే, 228 మెంబర్లే. కానీ బోర్లా పెద్ద గ్రామం, నాగిలు బాగున్నారు మా వాళ్ళు, పుల్లు చదివేస్తున్నారు అనుకున్నాను. కానీ ఇక కృతం సైన్యం ఒకసారి మన ఎంపీ గారు కూడా ఉంటారు, నాకు బాధపడకు, డోంట్ వరీ. కానీ లాభం మాత్రం బాధ జరుగుతుంది. ఎంపీ గారు వచ్చిన ఒప్పుకుంటారా? ఎన్ని అడిగింది మీరు? ఇవాళ దాదాపు బతుకమ్మ ఒప్పుకుంటూ అడిగారు. దయచేసి తప్పకుండా వారి సహకారం కావాలా. ఎలక్షన్లో మేము బోర్గాం పొడుగా విలేజ్ లిమిట్స్లో సెంట్రల్ లైటింగ్ పెట్టిస్తామని హామీ ఇచ్చినాం మనం. దానికి కనీసం ఒక 20-25 లక్షలు అయితే కావాలి కదా. దయచేసి ఒక 20 లక్షలు మీరు ఇవ్వండి, తక్కువ పడితే మేము చూసుకుంటాం రైట్. తర్వాత ఒక 50 లక్షల రూపాయలు సిసి రోడ్ ఇవ్వండి మీరు దయచేసి ఈ గ్రామానికి. ఇంకా మళ్ళీ అడగలేరు, అడుగుతారా? అడగరు. మళ్ళీ వస్తే మళ్ళీ కొత్త లిస్ట్ పెట్టారు అందులో ఒక 50 లక్షల రూపాయలు సిసి రోడ్. తర్వాత ఇంకేమున్నది? తర్వాత సామిగంధ ధర్మాల వాళ్ళు D57 డిస్ట్రిబ్యూటర్ మీద వాళ్ళు పురుషులు షెడ్ వేసుకుంటున్నారు. బాగా పెద్ద ఇబ్బంది అయింది నాకు కూడా, మీరు కూడా చెప్పారు సీఎం గారు చేయాల్సి వచ్చిందని. ఇవాళ అప్లోడ్ చేస్తుంది దాన్ని, ఓన్లీ 18 మందికి అప్లోడ్ అయింది, ఇంకా మిగతా వాళ్ళకి కావాలా? దానికోసం స్పెషల్ ఆఫీసర్ పెట్టినాం జేసీ గారు. త్వరగా నేను కూడా 15 రోజుల్లో అవి వచ్చేసి వాళ్ళ ప్లాట్ కూడా మీ చేతుల ద్వారానే ఇప్పించారు. పని చేస్తుంది. కొన్నేళ్ళ నుంచి పడుతున్న బాధ వల్ల అది కూడా అయిపోతుంది. ఎప్పుడు వచ్చినా కానీ 50 మంది చుల్లీలు పెడుతున్నారు. 97 మందికి ప్లాట్ ఇచ్చే కార్యక్రమం గురు పెడుతున్నాం మనం. అదేవిధంగా స్కూల్ చాలా మంచి స్కూల్, హెచ్ఎంఆర్ బాగా చెప్తున్నారు, టీచర్స్ బాగున్నారు, అవార్డు రివార్డులు వస్తున్నాయి మనకు. కాబట్టి వాళ్లకు ఒక కంపౌండ్ వారు వాళ్ళు అడిగింది కాబట్టి 130 మీటర్స్, 5 లక్షల రూపాయలు వారికి ఇవ్వండి. స్ట్రీట్ కూడా రెనోవేషన్ చేయాలి కాబట్టి 1 లక్ష రూపాయలు దానికి రూపాయలు మనం చేస్తున్నాం. ఒక 5-6 రూమ్స్ కావాలా. ఆ రూమ్స్కు మీరు గౌరవ ఉపముఖ్యమంత్రి గారు కడియం శేఖర్ గారికి ఒక ఫోన్ చేస్తే ఆ రూమ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలని మనం చేస్తూ, మరి చాలా సంతోషం మీరు రావడం. మరి మీరు మీ రాక సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ తర్వాత వీళ్ళందరూ చాలా సంతోషమన్నారు. మిగతా విషయాలు దయచేసి మీరు చెప్పాలని మనం చేస్తూ, నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. గ్రామంలో 209 మంది రైతులు 1,998,000 రూపాయలు అంటే దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందుకోబోతా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రైతన్నల కుటుంబాలన్నీ బాగుండాలని, వారి పొలాల్లో మంచి పంటలు పండాలని, మన బోర్గాం గ్రామం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి మన మోపాల్ మండలం కొత్తగా అయినటువంటి మండలంలో 9 ఊర్లు ఉంటే ఈ 9 ఊర్లలో 7,500 మంది రైతులకు మనం 6 కోట్ల రూపాయలలోపట అందించుకోబోతా ఉన్నాం. అట్లానే మన జిల్లాలో ఇప్పటి వరకే 93,000 మంది రైతులకు, అంటే నిన్నటి వరకు 93,000 మంది రైతులకు 82 కోట్ల రూపాయలను కూడా మనం ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ వారం రోజులలో 204 కోట్ల రూపాయలను మనం 240,000 మంది రైతులకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఇది చరిత్రలో ఎన్నడూ జరగని విషయం. రైతులను ఇంత పట్టించుకొని ప్రభుత్వాలు ఎవరు కూడా ఆలోచన చేయని విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం.
మన ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించి ప్రతి ఒక్క విషయంలో, అది కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, మార్కెట్ గోడౌన్లు కావచ్చు, మద్దతు ధర కావచ్చు, మన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయడం కావచ్చు, ఇవన్నీ విషయాలు కూడా మొదటి నుండి ఇప్పటి వరకు ఆలోచన చేసి మాట్లాడుతున్నారు. అయితే తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు 4 ఏళ్లలో ఒక్కొక్కటి మంచిగా చేసుకుంటొచ్చాం. అందులో భాగంగా మన నిజామాబాద్ మండలంలో, రూరల్ మండలంలో కూడా మనం ఉన్నటువంటి ఆయకట్టుని పెంచుకోవడానికి ఒక ప్యాకేజ్ 21ని మన కాళేశ్వరం నుంచి చాలా పెద్ద ఎత్తున డిజైన్ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 110,000 ఎకరాలు మనకి ఇక్కడ సాగైతున్నాయి. కానీ దాంట్లో మరి సాగునీటి వ్యవస్థ ఉన్నది 50,000 ఎకరాలకి, ఇంకా మిగతావన్నీ కూడా బోర్లతోని బావులతోని సాగేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి తెలంగాణ వచ్చే ముందే మనం ఒక కలగన్నాం, బోర్లు బావులు మరి వీటన్నిటితోని రైతన్నలకు చాలా ఇబ్బంది అయింది, అప్పులు పెరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి రేపటి నాడు ప్యాకేజ్ 21 వచ్చిన తర్వాత దాదాపుగా 157,000 మనం మొత్తం కూడా సాగులోకి తెచ్చుకోవడం జరుగుతుంది. అన్ని ప్రతి ఎకరానికి కూడా సాగునీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఇప్పటికే మనం మిషన్ కాకతీయతోని మన నియోజకవర్గంలో 112 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టుకున్నాం. చెక్ డ్యామ్స్ మన గౌరవ ఎమ్మెల్యే గారు వెంటబడి ఒక 11 కోట్ల రూపాయలను కూడా సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా రామడుగు ప్రాజెక్టు కొంత చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఒక 85 లక్షల రూపాయలతోని రామడుగు ప్రాజెక్టు కూడా రిపేర్ చేసుకున్నాం. మరి మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం, అది నిజానికి అదనపు ఆయకట్టు, ఇదివరకే ఉండేటటువంటి ఆయకట్టు అయినా కూడా మరి ఎమ్మెల్యే గారి పట్టుదలతోని 23 కోట్ల రూపాయలు వాటిని కూడా మనం సాధించుకున్నాం. మన నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే మోపాల్లో ఈ పాత నిజామాబాద్ రూరల్ మండలంలో, నిజామాబాద్ మండలంలో చాలా గ్రామాలకు నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీసే వస్తాయి. దానికి ఇదివరకే ఒక 30 కోట్ల రూపాయలని మనము రిపేర్ల కోసం తీసుకోవడం జరిగింది. చాలా మటుకు రిపేర్లు అయినాయి, ఇంకా కానివి ఈ గ్రామంలో కూడా కొన్ని పెండింగ్ ఉన్నవి కూడా తప్పకుండా చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మండల రైతాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే అదనంగా 80,000 ఎకరాల ఆయకట్టు మనకు రాబోతా ఉన్నదో, దానికోసం 2,623 కోట్ల రూపాయలు ఈ ప్యాకేజ్ 21 ఖర్చు పెట్టి మన నిజామాబాద్ రైతాంగానికి కూడా నీరందించబోతా ఉన్నామని నేను చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఈ రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెడితే ఒక నా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలలో వర్గంలో 7 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి. అందులో ఒకటి నిజామాబాద్ మొత్తం పట్టణ ప్రాంతం, దాన్ని తీసేస్తే మిగతా 6 నియోజకవర్గాలకు కలిపి ఒక్క ఎంపీ కాన్స్టిట్యూన్సీలోనే 748 కోట్ల రూపాయలను ఈ ఒక్క సంవత్సరంలో మనం రైతులకు ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపుగా నియోజకవర్గానికి 124 కోట్ల రూపాయలు మనం ఒక్కొక్క నియోజకవర్గ రైతులకు కూడా ఇస్తూ ఉన్నాం. మరి ఇది ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిందంటే, చాలా మందికి మన గ్రామాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు, మందులు కొనడానికి పోయినప్పుడు, యూరియా కొనడానికి పోయినప్పుడు చాలా మంది కొన్ని గ్రామాల్లో ఎట్లా జరుగుతుందంటే యూరియా మందం అప్పిస్తారు, మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ వేస్తారు, మళ్ళీ పండిన పంట తీసుకుపోయి వాళ్ళకే అమ్ముకోవాలి, మళ్ళీ అమ్మినప్పుడు వాడు చెప్పిన ధరనే ఇవ్వాలి, అట్లా కొంత నష్టం జరుగుతుంది. అది కాకపోతే కొన్ని చోట్ల మనకు ఇప్పుడు ఏదైతే మందు కొనుక్కోవాలనో, విత్తనాలు కొనుక్కోవాలనో, సాగుకు సిద్ధం చేసుకోవాలన్న పొలం, దానికి సంబంధించి ముందే ఎవరి దగ్గర ఏదైనా సేట్ దగ్గర అప్పు తెచ్చుకునేది ఉంటుంది. మళ్ళీ అప్పు మీద అప్పు, మిత్తి మీద మిత్తి పెరుగుతూనే ఉంటుంది. ఇవన్నీ కష్టాల నుంచి రైతుల్ని తప్పించడానికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎకరానికి ఈ 4,000 పెట్టుబడిని పెట్టడం జరిగింది. మరి దీంతో మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి గారు అంటే మామూలు మనిషి కాదు, గట్టి మనిషి. కరెంటు ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట చెప్పేది, నేను 24 గంటలు కరెంటు తెలంగాణలో ప్రతి పల్లెకు ఇస్తా, ఎప్పటిదాకా ఇస్తా కరెంటు నేను, రైతులు మాకు కరెంటు వద్దు 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 అనేదాకా ఇస్తా అని చెప్పి. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది, 24 గంటలు కరెంటు ఇస్తే రైతులు ఏమంటున్నారు, మాకు 24 గంటలు వద్దు, తక్కువ ఏను కొద్దిగా అని అడుగుతున్నారు. మరి రేపటి నాడు ఈ పెట్టుబడి గురించి కూడా ముఖ్యమంత్రి గారు మా అందరితో ఒకసారి చెప్పి ఏమనంటే, తెలంగాణ రైతు తన కాళ్ళ మీద తాను నిలబడి, తాను పచ్చబడి, నా పెట్టుబడి నేనే పెట్టుకుంటా అన్నా, నాకు డబ్బులు వద్దు 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 అనేదాకా కూడా ఈ పెట్టుబడి డబ్బులు తెలంగాణ రైతాంగానికి ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి, మరి ఖచ్చితంగా వారు చెప్పినట్టుగానే ఇటువంటి కార్యక్రమం కొనసాగుతుంది, ముందుకు పోతుంది. ఎందుకంటే ఇవాళ 58 లక్షల మంది రైతులకు మనం తెలంగాణలో ఈ పెట్టుబడి ఇస్తా ఉన్నాం. మరి దీని ఎఫెక్ట్ రేపు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా సంవత్సరం లోపల ఎన్నికలు జరుగుతాయి,
ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా రైతులు అన్ని పార్టీలను కూడా నిలదీస్తారు. మరి తెలంగాణలో ఇస్తారెట్లా, మీరు మాకు ఇయ్యరెట్లా అని అడుగుతారు. మన తెలంగాణ రైతుల వల్ల మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి రైతులందరికి కూడా లాభం జరుగుతున్నందుకు తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఇవాళ గర్వపడాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి రైతన్న, అదేవిధంగా రైతులకు సంబంధించిన అన్ని సమస్యల మీద ముఖ్యమంత్రి గారికి సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టే ఇవాళ పండగలాగా ఒక వారం రోజుల నుంచి ఈ వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా ఉంది. మరి ఇది ఇలాగే కొనసాగుతుంది. రైతు రుణం తప్పకుండా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి తీర్చుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి మన గోర్గావ్ గ్రామంలో ఇదివరకే అభివృద్ధికి సంబంధించి పలు రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సీసీ రోడ్లు కూడా ఇచ్చుకున్నాం. మనము పెన్షన్లే దాదాపు ఒక 1200 పెన్షన్లు ప్రతి నెల వస్తున్నాయి. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ గ్రామంలో ఇంకా కొన్ని అంశాలు మన ZPTC గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మరి కొన్ని కార్యక్రమాలని ఇవాళ మంజూరు చేసుకుందాం. ప్రధానంగా ఏదైతే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయడానికి బీటీ రోడ్డు, ఈ బీటీ రోడ్డును వెడల్పు చేసుకొని సెంట్రల్ లైటింగ్ కి అన్న 25 లక్షలు ఇవ్వమని అడిగిన, మళ్ళీ ఒక 5 లక్షలు డిస్కౌంట్ ఇచ్చి 20 ఇచ్చినా సాధారణ, కాకపోతే 25 లక్షలకు 25 లక్షలు కూడా సెంట్రల్ లైటింగ్ కి మంజూరు చేసుకుందాం. చాలా మంచిగా మన బోర్గాం గ్రామం కూడా కనపడేటట్టు చేసుకుందామని చెప్పి బతుకమ్మ కుంట అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సబ్మిషన్ కూడా చేయడం జరిగింది. దానికి ఇంకేమైనా ఎక్కువ తక్కువ డబ్బులు అయితే కూడా మంజూరు చేసుకుందాం. ZPTC గారు కూడా ప్రత్యేకించి బతుకమ్మ కుంట గురించి కోరడం జరిగింది. తప్పకుండా దాన్ని మంజూరు చేస్తామని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తా ఉన్నాను. మరి స్కూల్లో మనం చూసినాం, ఇప్పటి వరకు పిల్లలు చాలా మంచిగా పర్ఫామ్ చేసారు, జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి స్కూల్కి ఇంకా కొంచెం సపోర్ట్ అవసరం కాబట్టి అదనపు తరగతి గదులు ఏదైతే ఉన్నాయో అవి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేసుకుందాం. ఇప్పుడు తక్షణంగా మనకు కావాల్సింది ఈ కాంపౌండ్ వాల్, అట్లానే ఈ స్టేజ్ రిపేర్ అని హెడ్ మాస్టర్ గారు చెప్పారు. ఆ రెండింటికి కలిపి ఒక 6 లక్షల రూపాయలను మంజూరు చేసుకుందాం. మరి ఒక RO ప్లాంట్ కూడా ఉండాలని ZPTC గారు సూచన చేసినారు. ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఇవ్వమని చెప్పి సూచించారు. కాబట్టి ఒక 2.5 లక్షల రూపాయలతోని RO ప్లాంట్ను కూడా ఈ సందర్భంగా మంజూరు చేసుకుంటా ఉన్నాం. మరి మన మొత్తం బోర్గాంలో ఇప్పటికే రోడ్లు ఎక్కువనే వేసిండ్రు, అయినప్పటికీ ఇంకొక 50 లక్షల రూపాయలు ఇస్తే ఇక ప్రతి గల్లీ కూడా మంచిగా అయిపోతుందని ఎమ్మెల్యే గారు చెప్పారు. కాబట్టి ఇంకొక 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లను అదనంగా మంజూరు చేసుకుంటా ఉన్నాం. మరి నాకు ఇచ్చిన లిస్ట్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే మాత్రం మళ్ళా తప్పకుండా చెప్తాం. కాబట్టి మళ్ళీ ఒకసారి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి అదేవిధంగా ఇక్కడ తిక్కుపెట్టాలి మీరు చెప్తున్నారు కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. అధికారులకు ముఖ్యంగా మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మన గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ముందే బ్యాంక్ అధికారులతో మీటింగ్ పెట్టి మొత్తం బ్యాంకులలో డబ్బులు సరిగ్గా ఉండేలాగా చూసుకున్నారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి బ్యాంకులలో వసతులు, రైతులు పోయిన దగ్గర కూడా నీళ్లు అవి మంచిగా ఉండేటట్టుగా మళ్ళొకసారి బ్యాంకర్లందరికీ కూడా తెలియజేయవలసిందిగా సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జక్కం బాలకృష్ణ గారిని కోరుచున్నాము. నిడ్క్యాప్ చైర్మన్ అలీం గారిని, జక్కంపల్లి వీడి సభ్యుడు రవి అన్న గారు, సజీవన్ గారు, మన కమల గారు కూర్చున్నాము. దయచేసి సన్మాన కార్యక్రమం తొందరగా చేయాలి ఎంపీటీసీ గారు, ఎందుకంటే రైతులు పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి.
దయచేసి తొందర తొందరగా సన్మాన కార్యక్రమం ముగించాలి. అలాగే సభ్యులు వచ్చి తొందరగా తొందరగా వాళ్ళు సన్మానం చేయాలని కోరుచున్నాము. వేరే కార్యక్రమం ఉన్నారు కాబట్టి మీరు దయచేసి అందరూ తొందర తొందరగా మీ యొక్క కొంచెం దయచేసి ప్లీజ్. డిసి రాజు గారిని కలెక్టర్ గారికి సన్మానం చేయాలని కోరుతున్నాము. మాట్లాడుతున్నా కోరుతున్నాము. నేడు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన అక్క మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే స్థానిక శాసనసభ కార్యక్రమాలు పాల్పంచుకున్నటువంటి సర్పంచులకు ఎంపీటీసీలకు సింగల్ విండో చేపట్టిన తర్వాత అనేకమైనటువంటి స్కీములు తీసుకొచ్చి రైతులకు 100,000 రూపాయల వరకు లోన్లు మాఫీ చేసి, అట్లాగే కళ్యాణలక్ష్మి కార్యక్రమం కళ్యాణలక్ష్మి 75,000 నుంచి 100,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన గ్రామంలో సుమారు 10 లక్షలు ప్రతి సంఘానికి ఇస్తున్న మన కవితక్క గారికి మరియు బైరెడ్డి గోవర్ధన గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఒక ఎంపీటీసీ గారు ఇప్పుడు మన పెద్దలు తెలంగాణ బతుకమ్మ తల్లి మన అక్క ఎంపీ కవితక్క గారికి, అలాగే మన ప్రియతమ నాయకుడు మన ఎన్టీఆర్ గారు మరి బంగారు తెలంగాణ సాధించుకున్న మన దిశగా మరి ఎన్నో పాలన చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇచ్చేసిన అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, మనకి ఇన్స్ట్రక్షన్ లేదా? వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్ కాదు అని చెప్తున్నారు మేడం. మాకు అడుగుతున్నారు అది కాదు, మీకు మాఫీ పెట్టడానికి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ విధంగానే పని కూడా మేము అడిగినప్పుడు కొంత ఛాలెంజ్ చేస్తున్నారు, కొంచెం బంద్ చేస్తున్నారు. కాబట్టి చూసే వాళ్ళకు అదే విధంగా వాళ్ళు చెప్పిన దాని మీద కనిపిస్తుంది. వాళ్ళని మేము నిలదీసి అడుగుతామని చెప్పేసి మేము మీతో మనవి చేస్తున్నాం మేడం. శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, జిల్లా రైతు సమన్వయ, మీ అందరికీ పేరు పేరున నమస్కారం, అభినందనలు. మీ అందరికీ తెలుసు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనేది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు సంక్షేమం గురించి అహర్నిశలు ఆలోచిస్తూ సమీక్షలు జరిపి రైతుకు ఏం చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ రైతు బంధు పథకం అనేది ఎకరానికి 4,000 చొప్పున, వర్షాకాలం 4,000, యాసంగి 4,000, ఎకరానికి 8,000 రెండు దఫాలుగా ప్రతి రైతుకు అర్హులైన వారందరికీ కూడా అందేటట్టుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా మనం రైతుకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు ఏమిటో అన్నీ కూడా ముందు నుంచే చాలా దూరదృష్టితో ఆలోచించి ముందు కావాల్సింది కరెంట్ అని చెప్పి మొదటి సంవత్సరంలోనే మనకు క్వాలిటీ కరెంట్ అంటే వోల్టేజ్ హెచ్చు తగ్గులు లేకుండా ఫ్లక్చుయేషన్ అనేది లేకుండా క్వాలిటీ కరెంట్ 24 గంటలు మనం ఇచ్చుకుంటున్నాం. మనకి ప్రతి ఇంట్లో ఎక్కడికి పోయి మనం వేసినా కానీ లైట్ వెలుగుతుంది. వ్యవసాయానికి ఎక్కడ మోటార్ అవసరమైతే అక్కడ కూడా ఇస్తున్నారు విద్యుశక్తి. తర్వాత అవసరమైంది సాగునీరు. సాగునీరు గురించి మన నిజామాబాద్ జిల్లాకి అదృష్టవశాత్తు ముందు నిజాం సాగర్ ఉండింది, తర్వాత ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవన పథకం, అదే కాకుండా ప్రపంచంలోనే ఒక పెద్దదైన ప్రాజెక్టులో కాళేశ్వరం ద్వారా మిగతా వాటికి ఆయకట్టు కూడా మనకు కొద్ది రోజుల్లోనే సాగునీరు వస్తుంది. మీ అందరికీ తెలుసు దాని ప్రగతి, మీరు అందరూ చూస్తున్నారు గ్రామ గ్రామాల్లో కూడా. తర్వాత కావాల్సింది పెట్టుబడి సహాయం. ఇప్పుడు మనం ఎందుకైతే ఇక్కడ ఉన్నామో చెక్కుల వితరణ కార్యక్రమం, దాంతో పెట్టుబడి సహాయం మీరు తప్పకుండా విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇతరత్ర వ్యవసాయ పనులకు మాత్రమే వినియోగించండి. తర్వాత అవసరమైంది ఏంటంటే పండించిన తర్వాత కోతలైన తర్వాత మనకు కావాల్సింది మద్దతు ధర. మద్దతు ధర గురించి మీకు ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పాలి. ప్రభుత్వం నుంచి దాదాపుగా మన రైతులు పండించిన అన్ని పంటలను కూడా మద్దతు ద్వారా మార్కెటింగ్ శాఖ ద్వారా వ్యవసాయ శాఖ ద్వారా ఇతర శాఖల సమన్వయంతో మనం కొనుగోలు చేస్తున్నాము, సేకరిస్తున్నాము. ఈసారి ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎర్రజొన్నలు ఇంతవరకు ఎప్పుడు కూడా మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం తరఫున సేకరణ జరగలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం మన జిల్లాలో 107 కోట్లు వెచ్చించి 47,000 మెట్రిక్ టన్నుల ఎర్రజొన్నల సేకరణ జరిగింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా మీ మండలంలో మీ గ్రామంలో కూడా కొందరికి వచ్చి ఉంటాయి. మీ చారిత్రాత్మక నిర్ణయం, మనందరం దీని గురించి ఎంపీ కవిత గారు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా అభినందనలు తెలుపుకోవాలి. కోత తర్వాత మద్దతు ధర తర్వాత ఒకవేళ అవసరమైతే మనకు గోదాములు అవసరం ఉంటుంది, అంటే నిల్వ చేసుకోవడం కోసం పండిన పంట, దానికి కూడా మనం గోదాములు కట్టుకుంటున్నాము, సామర్థ్యం కూడా పెంచుకుంటున్నాము. అంటే రైతుకు కావాల్సింది కరెంటు నుంచి మొదలు పెడితే సాగునీరు, వ్యవసాయానికి పెట్టుబడి, మద్దతు ధర, దాని తర్వాత
సామర్థ్యం, నిల్వ సామర్థ్యం, వీటన్నిటి గురించి అటు ఒక సైకిల్, వ్యవసాయానికి కావాల్సిన సైకిల్ ఎంత ఉందో అన్నిటి కూడా మన ప్రభుత్వం తరఫున సహాయం అందుతుంది. ఈ సహాయం ఏదైతే అందుతుందో మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రభుత్వం అన్ని వర్గాలకు, అన్ని సముదాయాలకు రకరకాల సదుపాయాలు కల్పిస్తుంది. చేసుకుంటున్నాము 239,000 రైతులు, మీ 8,40,000, జక్రాన్పల్లి గ్రామం 81,00,000 దాదాపు. అంటే ఈ అమౌంట్, ఇంత అమౌంట్ మనం ఒక్కరోజు ఇక్కడ ఇచ్చుకోబోతున్నాము. దీన్ని మీరు తప్పకుండా సద్వినియోగపరచుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా సమయం లేదు. ఇంకా అంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారు కొన్ని విషయాలు మీకు చెప్తారు. ముందు ముందు కొన్ని సమస్యలు ఇక్కడ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా తప్పకుండా సానుకూలంగా సమీక్షించి ఏదైతే పాసిబుల్ ఉందో అంటే తప్పకుండా చేస్తాము. ఈ సందర్భంగా మనకు రెవెన్యూ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ చాలా రోజులు కష్టపడ్డారు. 100 రోజులు భూ ప్రక్షాళనలో, దాని తర్వాత రైతు బంధు పథకంలో. వీరందరికీ కూడా నేను వ్యక్తిగతంగా అభినందనలు తెలుపుతున్నాను, జిల్లా యంత్రాంగం తరఫున, నా తరఫున. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఇస్తున్నారో దాంట్లో ఒక 11 సెక్యూరిటీ ఫీచర్స్, అంటే రక్షణ చర్యలు ఉంటాయి. దాన్ని మనం ఫోర్జరీ చేయడానికి వీలు కాదు. ఇతరత్ర అంటే ఎంట్రీ చేయడం కానీ, వేరే విధంగా కాపీ చేయడం కానీ కుదరదు. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ వల్ల మీకు ఎంతో ఉపయోగం ఉంటుంది ముందు ముందు. అంతేకాకుండా మీరు డబ్బులు ఉన్నాయో లేదో, నగదు కొరత బయట ఉండొచ్చు, కానీ బ్యాంకులకు మీరు వెళ్తే నగదు కొరత లేదు. ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకు ఎంత అవసరం అంతకంటే ఎక్కువ నగదు మన బ్యాంకుల దగ్గర ఉంది. బ్యాంకుల్లో కూడా ఇక్కడైతే ఏ విధంగా మనం టెంట్లు వేసామో, తాగునీటి సదుపాయం కల్పించామో, వైద్య సహాయం కల్పించామో, బ్యాంక్స్లో కూడా ఆ విధంగానే చేస్తున్నారు. వారందరూ కూడా మనకు సహకారం అందిస్తున్నారు. మీ అందరికీ తప్పకుండా ఈ నగదు అందుతుంది. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జే కిసాన్. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు అతిథి జిల్లా కలెక్టర్ గారు ఎంఆర్ఎం రావు గారికి, జాయింట్ కలెక్టర్ గారు రవీందర్ రెడ్డి గారికి, ఆర్డీఓ వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా అలీంబాయ్ మన నెట్ క్యాప్ చైర్మన్ హైదరాబాద్ గారికి, అదేవిధంగా బాదావత్ మంజుల మన జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ గారికి, అప్పల రాజన్న ఎంపీపీ జగ్రాన్పల్లి గారికి, తనుజ శ్రీనివాసరెడ్డి జైపడేసి జగ్రాన్పల్లి గారికి, గడిల శ్రీరాములు జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా నట్ట భోజన గారు స్థానిక ఎంపీటీసీ మరియు టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు, చంద్రకళ బాలకిషన్ వైఎస్ ఎంపీపీ జగ్రాన్పల్లి గారు, అదేవిధంగా పెళ్లి మండల కేంద్రం చెందినటువంటి రైతు సోదరులు, మహిళా రైతు సోదరిమణులు, ప్రెస్ సోదరులు, అందరికి నా యొక్క నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 7 రోజుల నుంచి ప్రతి మండలాన్ని, గ్రామాలను తిరుగుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి, ప్రారంభం చేసినటువంటి రైతు బంధు పథకాన్ని మరి ఈరోజు మన ఎంపీ గారు, మన కవితమ్మ గారు ఏదైతే ఎకరాన్పల్లి మండలాన్ని ప్రోగ్రాం ఇచ్చారో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కొన్ని వర్గాల వాళ్ళకే సహకరిస్తూ ఉండే. మరి ఈరోజు మనం చూస్తున్నాము, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క వర్గానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మనం గమనిస్తే, మరి ఇంతకుముందు మనం చూసినాము మన గ్రామాలలో ఉన్న చెరువులు మొత్తం రిపేర్ చేయించిండు ఆయన. అదేవిధంగా మిషన్ భగీరథ చెప్పి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి మరి గోదావరి వాటర్ తీసుకొచ్చి మంచిగా అయితే ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ 4 ఏళ్లలో వారు చేసిన కార్యక్రమాలు ఒకటి కాదు, 2 కాదు, చాలా మట్టుకు ప్రజల హృదయాలకు తగిన విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. మనం పెన్షన్లు కానీ, ఇలా పెన్షన్లు అయితే మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 65,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మనం దాదాపు 7 కోట్ల రూపాయలు నెలకు పంపిణీ చేస్తున్నాం గ్రామాలలో. గతంలో అంత లేకుండే పరిస్థితి, 200 రూపాయలు ఇచ్చి ఒక 40,000 50,000 గ్రామానికి ఇచ్చిపోతుంటాయి. కానీ 40,000 రూపాయలు ఇచ్చిన గ్రామంలో ఇలా 24 లక్షల రూపాయలు ఇస్తున్నాం మనం. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా ఏం చేద్దామన్నా కడుపు నిండా పెడదాము, వారు సంతోషపడాలంటున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు మరి ఇంతకుముందు ముస్లింల కోసం, క్రైస్తవుల కోసం, వాళ్ళ పండుగలకు, వాళ్ళ పేదవాళ్లకు మరి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, మంచి భోజనాలు పెట్టి వాళ్ళు సత్కరిస్తూ ఉంటే చాలామంది రైతులు అడిగినారు, మాకెవరు చేస్తారన్నా, అంత వాళ్ళకి చేస్తారు, మాకేం చేస్తారన్నారు. మనకు 17,000 కోట్లు రుణమాఫీ చేసినాం మనము, దాన్ని చాలామంది మర్చిపోయారు. మరి ఈరోజు
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు రాష్ట్రాలు ఒకటే ఉన్నప్పుడు కేవలం 13,000 కోట్లు మాత్రమే మరి రుణమాఫీ చేసినప్పుడు, ఇవాళ కేవలం పాత 10 జిల్లాలు ఇప్పుడు ఉన్నటువంటి 30 జిల్లాలలో 13,000 కోట్లు మరి మరి రుణమాఫీ చేసిందంటే మామూలు మాట కాదు. మరి ఇవన్నీ గమనించాలి మనం. అదేవిధంగా కొంతమంది రైతాంగం కూడా ఇంకా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళందరిని ఆదుకోవాలని ఉద్దేశంతో రైతు బంధు పథకం ఒకటి ప్రవేశపెట్టిన వారు ఎకరానికి 4,000 రూపాయలు 6 నెలలకు రైతుల పెట్టుబడి పెట్టే విధంగా ఈ కార్యక్రమం రూపొందించిన వారు 84 లక్షలు కేవలం 6 నెలల కోసం పంపిణీ చేస్తున్నాం. వన్ ఇయర్లో 1,68,000 రూపాయలు పంపిణీ చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. రెండవ విషయం ఏంటంటే, నేను గమనిస్తున్న మొన్న నుంచి మరి ఎప్పుడైతే అమ్మ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయనటువంటి పని మన వెంటబడి గౌరవ ముఖ్యమంత్రి గారితో మీ సహకారంతో ఆర్మూర్కు మాకు మున్పల్లి గ్రామం మన తక్రమిల్లి మండలానికి కలిపి 23 కోట్ల రూపాయలు మందిరి చేపిస్తే లిఫ్ట్కు, అది ఎప్పుడైతుంది? అయితేదా కాదా? కాకుండా మంచి ఉండేని లోపల కొంతమందికి, ఎందుకంటే ఎట్లయిపోయిందంటే మా జీవితాలకు ఈ మున్పల్లి లిఫ్ట్కు ముడిపడింది ఇప్పుడు రాజకీయ జీవితాలకు. ఇన్ని చేస్తున్నా అదొకటి మాత్రము ముందుకు తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానాయకుల్ని ఇబ్బంది పెట్టడం బాగా ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి గమనించాలా, కాంగ్రెస్ పార్టీ హయాంలో కరెంటు దిక్కేయలేదు మనకు. 5 గంటలు కరెంట్ ఇచ్చారు, 6 గంటలు కరెంట్ ఇచ్చారు, అడిగిన నాతో లేడు మనకు. మరి అదేవిధంగా మనం చూస్తున్నాము ఈ లిఫ్ట్ కోసం ఇదే సుదర్శన్ రెడ్డి గారు మొన్న వచ్చి ఎట్లయితే కాదనో కదా, నేను ఒకటే మనం చేస్తున్నా మా ఎంపీ గారి సమక్షంలో, ఈ వచ్చే ఎలక్షన్ లోపల మున్పల్లి లిఫ్ట్ నీళ్లు మీ చెర్లకు తీసుకొచ్చే జిమ్మేదారు మాది. తీసుకురాకపోతే నాకు ఓట్లేసి అవసరం కూడా లేదు. మాకు ముఖ్యమంత్రి గారు సాక్షి చేసిన తర్వాత ఆఫ్టర్ 23 కోట్లు ఇవాళ మనకు మంచి పన్నీళ్లు మంచి పరిధి ద్వారా పైప్ లైన్ ద్వారా వచ్చే ప్రాజెక్టుకు 2,300 కోట్లు ఇచ్చింది ఆయన, 10% 20 రూపాయలు. మరి ఇలాంటి తరుణంలో రైతులు ఎట్లు నమ్ముతారు వాళ్ళ మాటలు? నమ్మదు దయచేసి. తిరిగే వాళ్ళు పాపం గంగారెడ్డి కానీ వాళ్ళ గ్రూప్ కానీ రాత్రి పగలు మమ్మల్ని జరుగుతున్నారు, ఎంపీ గారిని జరిగిపోతున్నారు, హరీశ్రా జరిగిపోతున్నారు, వాళ్ళ నిద్ర పట్టిస్తారు మీరు రైతులు కొంతమంది. దాని వెనుక ఎవరున్నా నాకు బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏముంటారంటే, ఇది చేయకుంటే మేము చేయకపోతున్నాం, చేయాలనుకుంటే చేయాలని చేయాలంటారు వాళ్ళు. వాళ్ళు చేయని పనులన్నీ ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు చేస్తున్న తరుణం మనిషిని ఇబ్బంది పెట్టద్దు, నారాజ్ చేయద్దు. అమ్మ మీకు మాకు ఈ పని చేసింది, మీరు ఈ పని చాలా సంతోషం ఉంది ప్రజలకు, ఈ పని కూడా చేయండి అని చెప్పాలి. మేమున్నాం, మాకు ఎన్నో పని మీరు అడుగుతారు మాకు, సరే ఇది కావాలా మాకు ఇది కావాలంటే కొంత బాధపడతాం. మేము ఇన్ని పనులు చేస్తున్నాము, ఒక్క వ్యక్తి అయినా వచ్చి అన్న డబుల్ లోడ్ చేసిండ్రు. అంకాపురం బాగా మెచ్చుకుంటాం మనం. అంకాపురం డబుల్ లోడ్ ఉంది, ఎట్లా ఉందా? బస్ స్టాండ్ ఉందా? 20 ఏళ్ళ మూతవాడి బస్ స్టాండు, దాన్ని ఓపెన్ చేసిన మనము, కలర్ చేసిన మనము, డబుల్ లోడ్ ఇచ్చిన మనము, ఇవన్నీ చేస్తూ లిఫ్ట్ ఇచ్చిన మనము, మినీ స్టేడియం ఇచ్చిన మనం, ఇక్కడ మోడల్ స్కూల్ కానీ ఇతర స్కూల్ కానీ నడిపించిన మనం, ఇన్ని చేస్తే కూడా ఇంకా ముఖాలు సంతోషం లేకపోవడం, ఇంకేదో లేదనే బాధపడడం, ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి రైతు సోదరుల్ని మనవి చేస్తున్నా. నేను కూడా రైతును, నేను కూడా వ్యవసాయం చేస్తా. రైతు పడే కష్టాలు మనకు తెలుసు. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రైతు చేస్తున్నాడు. వారు ఏమనుకుంటారంటే, రైతులకు 3 విధాలుగా ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఆయన ఫుల్గా కరెంట్ ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, పెట్టుబడి ఇద్దాం, ఇంకేం కాదు వాళ్ళకి అనుకుంటారు. ఆయన ఇవాళ కరెంట్ ఫుల్ ఇస్తున్నాడు, ఆయన పెట్టుబడి ఇస్తున్నాడు, నీళ్ళేదో కావాల్సిన వరకు ఒక 1 ఇయర్ లోపల నీళ్ళు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి రైతులు దయచేసి ఎప్పుడు కూడా ఈ లిఫ్ట్ విషయంలో ఒత్తిడి తీసుకురాదని మనవి చేస్తూ, తప్పకుండా ఆ భారం మా ఎంపీ గారి మీద ఉంది, మా మీద ఉంది, అవన్నీ చేసి చూపిస్తాను కూడా తెలియజేస్తూ, మరి గ్రామంలో సోదరు నరసరెడ్డి గారు బాగా పనిచేస్తారు, మా టీం మొత్తం బాగా పనిచేస్తుంది, టీం అంతా, ఈవెన్ మా టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, సొసైటీ చైర్మన్లు కానీ, మూకుమ్మడిగా ఐకమత్యంగా ఉండి బాగా పనిచేస్తారు. ఇవాళ 7 రోజుల నుంచి
ఎండ అనకుండా ఆ ఎండ మొత్తం మన నెత్తికెళ్ళిపోతుంది. మాకు ఎక్కడ వడదెబ్బకూడదని భయపడుతున్నాం. అయినా కానీ ఏమాత్రం ఆగకుండా, ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీకోసం తిరుగుతూ ఉన్నాం మేము. ఇంకా చాలా చేయాల్సింది మనకు. ఈ ఐమాస్ లైట్ కూడా మనం ఇచ్చాం. ఎన్ని ఇచ్చాం మనం? ఒకటి ఇచ్చినామా? ఐమాస్ లైట్ అమ్మ ఒక చాలా ఇచ్చాము. ఈవురికి ఒకటి ఇచ్చాం. ఇంకో నాలుగు ఇస్తే బాగుంటుంది అమ్మ. ఐమాస్ లైట్ వన్ లైట్ ఈచ్ లైట్కి 160, ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి. తర్వాత బీసీ కాలనీ బాగా అధ్వానం ఉందన్న, బాగా అధ్వానం ఉంటే అధ్వానం ఉంది. పాపం పాములు తిని తిరుగుతుండే వాళ్ళకు, వాళ్ళకు 60 లక్షల రూపాయలు సీసీ రోడ్డు ఇస్తే సంతోషపడతారు వాళ్ళు. ప్రతి గల్లీ గల్లీ అయిపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వండి. అదే చాలా విధ మన ఒక్కో సంఘం గురించి చెప్పాలంటే, ఇప్పుడు గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం కోసము బాగా చేసిండు నర్సారెడ్డి. ఆ బిల్డింగ్ చూస్తే అమ్మ నిజంగా మీరు సంతోషపడతారు. ఒక 5 లక్షల రూపాయలు మరి అదనంగా నిధులు కావాలని అడుగుతున్నారు. అదేవిధంగా ఇక్కడ గోడౌన్ కావాలి, మన మార్కెట్ షెడ్ కావాలంటారు కాబట్టి ఆర్మూర్లో ఫండ్స్ ఉన్నాయి ఏఎంసీలో. మరి మీ లెటర్ పెట్టి ఇక్కడ మార్కెట్ షెడ్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలని మనవి చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ బిల్డింగ్, వెటరీ మన బాగలేదు. దాన్ని మన మంత్రి గారితో మాట్లాడి దాన్ని నిధులు ఇప్పించి ఏర్పాటు చేయాలని కూడా మనం చేస్తున్నాం. 5 లక్షల రూపాయలు కావాలంటారు. ఏదైనా ఎస్టీ కళ్యాణ మండపం ఇంకో 5 లక్షలు కావాలని అడుగుతున్నారు. దేవాంగ సంఘ భవనం 5 లక్షల రూపాయలు కావాలని అడుగుతున్నారు. దయచేసి అది కూడా కావాలని. ఎస్సీ మీది వాడకట్టు సంఘం మిగిలి పనుకు 2 లక్షల రూపాయలు కావాలంటున్నారు. అది కూడా ఇవ్వాలని. అదేవిధంగా ఎస్సీ కింది వాడకట్టు సంఘ భవనానికి 5 లక్షల రూపాయలు కావాలి. ఎస్సీ సోదరు G+1 ఒక 5 లక్షల రూపాయలు అడుగుతున్నారు. దయచేసి అది కూడా ఇవ్వాలని. మనం మన ముదిరాజ్ సంఘ భవనానికి 10 లక్షల రూపాయలు అడిగిండు. దయచేసి పెద్ద క్యాస్ట్ ఇది, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్న క్యాస్ట్ కాబట్టి దయచేసి ఒక 10 లక్షల రూపాయలు వారికి కూడా ఇవ్వాలని మనం చేస్తున్నాం. ముదిరాజ్ సంఘం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వటరా మీరు? భలే ఉన్నారా? ఇప్పుడు అడిగినాం అనుకో పెన్షన్లోకి వస్తున్నాయి, నీకు వస్తా సపోర్ట్ అయ్యారు అసలు? రచక సంఘంకు వాళ్ళకు 5 లక్షలు కావాలంటారు. మేధా సంఘ భవనానికి 5 లక్షలు కావాలంటారు. ఒక పద్మశాల సంఘ భవనానికి 10 లక్షలు కావాలని అడుగుతున్నారు. దయచేసి కన్సల్ట్ చేయాలని మనం చేస్తున్నాం. రాగుండిగా మళ్ళా 5 లక్షలు కావాలంటారు. అమ్మ అన్ని కలిసిగా ఒక 60-70 లక్షలు అవుతుంది. దయచేసి ఇవ్వాలని మనం చేస్తున్నాం. తాత ఎన్ని పైసలు వచ్చాయంటే నాకు 15,000 రూపాయలు వచ్చినాయి కొడుకు అన్నారు. ఓళ్ళు వచ్చిండే, ఇంకోళ్ళు వేస్తారు కేసీఆర్ ఇచ్చాడు మాకు. మరి ఓటేట్ వేస్తారంటే అరే పైసలు ఇచ్చిన వాడికి రైతులకు అని గట్టిగా చెప్పిండు ఆ వ్యక్తి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, మీ మనసులో ఉన్నటువంటి సంతోషం ఏతుందో దయచేసి జై తెలంగాణ చెప్పాలి మాకు. జై తెలంగాణ ఉన్నారా? సంతోషంగా లేదా? తలకాయ పెట్టినప్పుడు కాదు. జై తెలంగాణ. ఇప్పుడు జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు, పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ప్రధాన అధికారి గారు రామ్మోహన్ రావు గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రవీందర్ రెడ్డి గారికి, ZPTC సోదరి తనుజ గారికి, మన రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షురాలు గారికి, అదేవిధంగా ఎంపీపీ సోదరులు రాజన్న గారికి, దిలీప్ గారికి, మన జగన్ అంటారు కదా బాజిరెడ్డి జగన్ గారికి, అదేవిధంగా మన గడిల రామలన్న గారికి, ఉన్నటువంటి జక్రాన్ పని రైతన్నలకు, అక్కలకు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జక్రాన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో మనము 1025 చెక్కులు ఇవాళ పంపిణీ చేసుకోబోతా ఉన్నాము. మరి ఇది ఒకటేసారి రాదు, 2 సార్లు వస్తుంది. ఇప్పుడు మేలో 91 లక్షలు, మళ్ళా నవంబర్ డిసెంబర్లో మళ్ళా 91 లక్షల రూపాయలను మళ్ళా పంపిణీ చేసుకోబోతున్నాం.
అంటే సంవత్సరానికి దాదాపుగా 2 కోట్ల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జక్రాన్పల్లి రైతన్నలందరికీ తెలంగాణ కట్నం కింద మనందరికీ పంపుతా ఉన్నారని సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంతవరకు ఎక్కడ ఈ దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు రైతులకు జరగలేదు. మరి అటువంటి కార్యక్రమం ఇవాళ మన రాష్ట్రంలో జరగడం అన్నది మనందరికీ కూడా గర్వకారణమైన విషయం. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో అమలవుతున్నటువంటి ఒక్కొక్క పథకం, మన షాదీ ముబారక్ స్కీమ్ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా షాదీ ముబారక్ స్కీము తెలంగాణలో పెట్టిరు, మరి మా దగ్గర ఎందుకు పెట్టలేదని అక్కడ పార్టీలను డిమాండ్ చేసిండ్రు. మన దగ్గర ఉన్నటువంటి సోలార్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ప్రతి ఒక్క పాలసీని కూడా వేరే వేరే రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలను అడుగుతూ ఉన్నారు, మరి అక్కడ పాలసీలు పెట్టిందట్లా ఇక్కడ లేదట్లా అని. అదేవిధంగా 1000 రూపాయలు మనం పెన్షన్ ఇస్తే పక్క రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇచ్చుడు మొదలు పెట్టిండ్రు. మనం ఇక్కడ ఏ మంచి పని చేసినా కూడా దేశంలో మొత్తం కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ రైతులకు మనం ఇంత పెద్ద పని చేస్తే దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్న అందరు ఎంపీలు, అందరు ఎమ్మెల్యేలు తప్పకుండా వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, ఒక చర్చ జరుగుతుంది. మరి వారందరికంటే ఎక్కువ దేశంలో ఉన్న రైతులందరూ కూడా మాట్లాడుకుంటారు. మరి అట్లా తెలంగాణలో పైసలు ఇస్తున్నారట ఎకరానికి 4000, మనకెందుకు ఇయ్యారని చెప్పి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోవడమే కాదు, ఇప్పుడు ఎలక్షన్లు ఇంకొక సంవత్సరమే ఉన్నది, ఈ సంవత్సరం లోపల మళ్ళా పార్టీలు పోతే వాళ్ళ దగ్గరికి మరి మా దగ్గర ఎందుకు ఇయ్యారని కూడా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి దేశమంతా కూడా ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అట్లా రైతులు డిమాండ్ చేస్తే తప్పకుండా మన వల్ల, మన తెలంగాణ రైతాంగం వల్ల, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం వల్ల ఇవాళ దేశంలో ఉన్న రైతులందరికీ కూడా మంచి జరుగుతుంది, దానికి మనమే తువ్వ చూపించిన వాళ్ళం అవుతామని తెలంగాణ బిడ్డలుగా మనందరం కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇదని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దీనికి నిదర్శనం ఏంటంటే నిన్ననే బాబ్లి నుంచి సర్పంచ్ గారు వచ్చి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం ఇచ్చిండ్రు. మన ఎమ్మెల్యే గారిని కలిసి, బాబ్లీ అంటే మహారాష్ట్ర, మన పక్కన మహారాష్ట్ర నుంచి వచ్చి ఆ సర్పంచ్ గారు, పాత తెలంగాణలో ఉన్న మా అందరినీ కూడా మళ్ళా తెలంగాణలో కలుపుకోండి సార్, ఎందుకంటే మా దగ్గర రైతుల్ని చూసినోడు లేడు, అడిగినోడు లేడు, మొన్నటికి మొన్న మీ దగ్గర శనగలు వండితే అడుగంటిన దాకా శనగలు కొంటిని, మొన్నటి దాకా ఎర్రజొన్నలు వండితే ధర లేదు, వ్యాపారవేత్తలు 1300 ఇస్తున్నారంటే 2300తోని ఆఖరి కిలో దాకా ఎర్రజొన్నలు కొంటిని, ఇప్పుడు రైతులకు పెట్టుబడి ఇవ్వబడితే 2600-2700 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నాం ఇక్కడికి, కాళేశ్వరం ప్రాజెక్టును, దాంతో ఇంకొక 100,000 ఎకరాలు ఎక్కువ మన ఒక్క నిజామాబాద్ రూరల్లోనే పారబోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ మన పక్కనే ఉంటారు పాపం వాళ్ళు, వాళ్ళు చూసి అక్కడ శనగలు కొంటలేరు, అక్కడ ఎప్పుడో 6 నెలల కింద ధాన్యం కొంటే ఇంతవరకు పైసలు రాని పరిస్థితి ఉన్నది, అవన్నీ చూసి మేము కూడా తెలంగాణలో చేరుతామని మరి బాబ్లీ సర్పంచ్ గారు అఫీషియల్గా ఆయన లెటర్ హెడ్ మీద మన ఎమ్మెల్యే గారికి ఉత్తరం ఇచ్చిపోయాను, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా పంపిస్తాం. మరి ఇంత మంచి స్కీమ్లు, ఇంత మంచి కార్యక్రమాలు మన రాష్ట్రంలో జరుగుతున్నందుకు నిజంగా కూడా ఇవాళ తెలంగాణ బిడ్డలుగా మనం గర్వపడాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇదే ఆలోచించినాం మనం, ఇదే అనుకున్నాం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు, ఉట్టిగలేం మనం ఏమనుకున్నాం, మనకు 3 వస్తలేవు, నీళ్ళు వస్తలేవు, నిధులు వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు అని అనుకున్నాం. మరి నిధులు చూస్తే ఇవాళ మా నర్సరేటని అన్నీ చెప్పలే కానీ మొత్తం లెక్క పెడితే 10-12 కోట్లకు తక్కువనైతే జాగ్రత్తపల్లికి ఇంతవరకు ఇవ్వలేం. మరి ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు, నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా 5-6 కోట్ల రూపాయలకు తక్కువైతే ఒక్క ఊరికి కూడా రాలే, చిన్న ఊరు కావచ్చు పెద్ద ఊరు కావచ్చు. ఇదే మన జాగ్రత్తపల్లిలో 2 చెరువులు ఉంటే 2 చెరువులు బాగు చేసుకుంటుంది, గోడౌన్ కావాలంటే గోడౌన్ కట్టుకుంటుంది, రోడ్డు కావాలంటే రోడ్ వేసుకుంటుంది, 90 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేసుకుంటుంది. మరి నిధులు, ఈ పైసలు ఇదివరకు మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు ఎప్పుడు మనకు రాలే, అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారు సీనియర్ నాయకులు, ఆయన రాజకీయ అనుభవం అంతా కూడా నా వయసు ఉండదు కావచ్చు, మరి ఆయన ఇన్ని రోజులు రాజకీయాలు చేసి వారే స్వయంగా ఎన్నోసార్లు నాతో చెప్పింది ఏమని అంటే, 5 లక్షల రూపాయల రోడ్డు మనకు కావాలంటే మినిస్టర్ల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతుంది, తప్పితే ఒక్క ఊరికి కూడా 5 లక్షల రోడ్డు తెచ్చుకోవాలంటే 2 సంవత్సరాలు పట్టేది.
కానీ ఇవాళ మా నర్సన్న వచ్చి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు, వారు నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, నేను ముఖ్యమంత్రి గారికి ఇస్తా. మరి వరదలాగా నిధులు ఇవాళ అన్ని గ్రామాలకు వస్తున్నటువంటి సందర్భం, మరి నీళ్ళు ఏవైతే అనుకున్నామో అవి కూడా తెచ్చుకుంటున్నాం, నిధులు తెచ్చుకుంటున్నాం, ఉద్యోగాల కోసం కేవలం ప్రభుత్వ ఉద్యోగాలిఫికేషన్లు కూడా మనం ఇచ్చున్నాం. అన్ని కార్యక్రమాలు తెలంగాణ రాకముందు ఏదైతే కలగన్నామో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా పోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు అన్నారు, ఇక్కడికి వెళ్ళి ఇట్లా మనం ఉన్న ఫలంగా లేచి ఇంటికి పోయి స్విచ్ చేస్తే ఖచ్చితంగా మన కరెంటు బుగ్గ వెలుగుతుంది. ఇవాళ పరిస్థితి ఎట్లుందంటే ఊర్లలో కరెంటు పోతే చర్చ, అరే ఎందుకో పోయింది కరెంటు, ఏమన్నా అయిందేమో, రిపేర్ చేస్తురేమో అని మనది మనమే అనుకుంటాం. కానీ అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండే, కరెంటు వస్తే చర్చ, ఉంటేనే చర్చ ఉంటుండే కరెంటు ఉందా లేదా అని. వస్తుందా కరెంటు ఇవాళ జాకరన్పల్లి 24 గంటలు వస్తుందా? వస్తుందిగా. మన ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంట్ ఇచ్చే ముంగట ఏమన్నారు తెలుసా నాతో, ఎమ్మెల్యే గారితో, నేను కరెంటు కడుపు నిండా ఇస్తా మన రైతులకు. ఎంత దాకా ఇస్తా అంటే రైతులే వచ్చి ఇక కరెంటు వద్దు 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 అనేదాకా ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ అన్నట్టుగానే 24 గంటలు కరెంట్ ఇస్తే అక్కడక్కడ ఎక్కడ పోయినా రైతులు చెప్తున్నారు, అక్క 24 గంటలు వద్దక్క కొంచెం తక్కువ ఏరి పొలాలకు అని చెప్పి చెప్తున్నారు. మరి అట్లనే ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం మనం. ఆ విషయంలో కూడా మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా, మన తెలంగాణ రైతు అది చిన్న రైతు కావచ్చు పెద్ద రైతు కావచ్చు, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి, ఆయన పచ్చబడి, ఆయన పెట్టుబడి ఆయనకు ఉండి, అన్నా నా పెట్టుబడి నేనే పెట్టుకుంటా, నాకు ఈ డబ్బులు ప్రభుత్వం ఇచ్చేటి వద్దు 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 అని తెలంగాణ రైతు చెప్పేదాకా కూడా పెట్టుబడి డబ్బులు రైతులకు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతోని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖచ్చితంగా తెలంగాణలో ఉండే చిన్న సన్నకారు రైతులు బాగుపడే వరకు, చిన్న చిన్న కమతాలు ఎక్కువనే మన తెలంగాణలో, 90% పైచిలకు 2 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళే తెలంగాణలో రైతులు ఉన్నారు. మరి వారికి పెట్టుబడి తప్పకుండా ఉపయోగపడుతుంది, ఎందుకంటే చాలా ఊర్లలో పరిస్థితి మనకు తెలుసు, పెట్టుబడికి మందులు కొనుక్కోవాలంటే ఆ షాప్ ఆయన దగ్గరికే పోవుడు, ఆయన దగ్గరనే అప్పు తెచ్చుకుండు, మీదికెళ్ళి ఆయన మిత్తేసుడు, మళ్ళీ పంట వస్తే వానికి అమ్ముకుండు తక్కువ ఎక్కువ పైసలకు. దీంతో చాలా గ్రామాలలో ఇబ్బంది అవుతుంది, ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈ సందర్భంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కూడా మనం అభినందించాలి. ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్న మనంగానే అందరు బ్యాంకులను వేసి మీటింగ్ పెట్టారు సార్ వాళ్ళు, ఎందుకంటే మోడీ గారు దయ వల్ల బ్యాంకులను ఎవరు నమ్మలేరు, పైసలు తీసుడే కానీ వేసుడు అన్నది లేకుండా పోయింది. అందుకనే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి బ్యాంకులందరినీ కూసోబెట్టి ఇవ్వ మరి మా ముఖ్యమంత్రి గారు మన నిజామాబాద్ జిల్లాకు 204 కోట్ల రూపాయలను పంపిండ్రు, మరి పైసలు బ్యాంకులలో ఉండాలి, ఎందుకంటే మేము చెక్కులు ఇచ్చినాక రైతులు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ పైసలు ఇవ్వాలి అని చెప్పి మన కలెక్టర్ గారు ముందే మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అందుకే ఇవాళ నిజామాబాద్ జిల్లా బ్యాంకులలో పుష్కలంగా పైసలు ఉన్నాయి. ఇవాళ మీరు ఇక్కడ చెక్కులు తీసుకున్న ఆలస్యం, బ్యాంకు పోతే తక్షణమే మీకు డబ్బులు కూడా రావడం జరుగుతుందని చెప్పి సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు పైసలే చెక్కులే కాదు, మనం ఈ పాస్బుక్లు కూడా ఇలా వంచుకుంటున్నాం. ఈ పాస్బుక్లు ఎంత బాగున్నాయంటే పాస్పోర్ట్ లెక్కనే ఉన్నది సేమ్, దీనిలో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు, దీనిలో ఉండేటటువంటి కాగితాలు మీరు అన్ని చూస్తే ఎవరు కూడా మార్చలేరు. ఇదివరకు పాస్బుక్లు ఉంటే దాని మీద వైట్నర్ పెట్టి కూడా మార్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, దాని ఆగమాగం పట్టించిన కథలు ఉన్నాయి. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 100,000 రైతుల యొక్క వివరాలు కూడా మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు కూడా దీనికి నకలు తయారు చేయకుండా, ఎవరు కూడా పేద రైతు భూమి మీద కన్నేయకుండా రైతుకు శాశ్వతంగా ఒక మంచి రక్షణ ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. ఇవాళ చెక్కులు అందుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఈ పాస్బుక్లు కూడా వస్తాయని నేను చాలా సంతోషంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాకరన్పల్లి ప్రజలు, గ్రామస్తులు మీ ఆశీర్వాదం ఉన్నది కాబట్టే ఎమ్మెల్యే గారైనా నేనైనా ఇద్దరం చట్టసభలకు పోయినాం, మన గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ జాకరన్పల్లి నుండి ఇంకొక విషయం కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కరెంట్ ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, టైంకి ఎరువులు ఇస్తున్నారు, విత్తనాలు ఇస్తున్నారు, గోదాములు తక్కువ ఉంటే అవి కట్టించిస్తున్నారు, పెట్టుబడికి సంబంధించిన పైసలు ఉంటే ఇవ్విస్తున్నారు, కానీ లాస్ట్కు రైతుకు మొత్తం అయిపోయి పంట చేతికి వచ్చి అమ్మిన తర్వాత అన్నలు కొన్నాం, శనగలు కొన్నాం, ఇదివరకు ఎవరు కొనని కొన్నాం. కానీ ఇవాళ జాకరన్పల్లి వేదిక నుండి రైతన్నలందరం కూడా, తెలంగాణ రైతన్నలందరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ప్రతి ఒక్క పంటకు మద్దతు ధర ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. అది ఏ పంటనన్నా కావచ్చు, అది పసుపు కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదన్నా కావచ్చు, కమర్షియల్ క్రాప్ ఇంకో క్రాప్ అని బహానాలు చెప్పొద్దు. అన్ని పంటలకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు తక్షణమే మద్దతు ధర ప్రకటించాలి. ఇప్పుడే ఉన్నటువంటి మద్దతు ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి, వాటిని కూడా తక్షణమే పెంచవలసిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం కూడా, జాగ్రాన్పల్లి నుండి మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇవాళ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది, దాన్ని ఖచ్చితంగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పి ఇక నుండి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కూలీలు దొరకక ఇబ్బంది అవుతున్నది, కూలీలకు చాలా ఎక్కువ ధర ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అదే మరి కూలీలకు ఇచ్చేటటువంటి ధరల సగం ప్రభుత్వం పెట్టుకుంటే, సగం రైతు పెట్టుకుంటే, రైతుకు ఇంకొన్ని పైసలు సగవడతాయి, ఇంకొన్ని పైసలు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఇక్కడ నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా మొట్టమొదట, మీ దయ వల్ల నేను ఎంపీ అయినా, ఎంపీ అయినాక పార్లమెంట్లో పోయి మొట్టమొదటిసారి మాట్లాడితే నా మొదటి స్పీచ్ నుంచి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే ఎన్ఆర్ఈజిఎస్ను మనం అనుసంధానం చేయాలని. కానీ కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. మరి ఫసల్ బీమా యోజన అని పెట్టిరు, పెడితే దానికి కూడా మేము అడిగినాం. రైతుకు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకు సపరేట్గా బీమా చేయాలంటే ఊరు మొత్తం కలిపి బీమా చేసిర్రు, దాంతో రైతుకు పెద్దగా లాభం లేకుండా పోయింది. అందుకని ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకాన్ని పెడుతున్నారు. ఈ జూన్2 నుండి కూడా మరి అది అమలవుతుంది. దాని పేరే రైతుకు ఇండివిజువల్గా ఇచ్చేటటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ పథకం, 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం రైతులకు ప్రభుత్వమే మరి ప్రకటిస్తూ ఉన్నది. మరి ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి నాయకులందరూ కూడా తప్పకుండా శ్రద్ధ పెట్టాలి. అవి గ్రామ సమన్వయ శాఖ అయినా, మండల సమన్వయ శాఖ అయినా, ఎక్కడన్నా రైతులకు ఏమన్నా ఇబ్బంది అయితే, రైతులు ప్రమాదవశాత్తు మరి కాలం చేస్తే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ వివరాలు వెంటనే గ్రామ శాఖ వాళ్ళు తీసుకొని రాష్ట్ర శాఖ వాళ్ళు పంపాలి. మీరు ఆ వివరాలు పంపకపోతే మరి రేపటి నాడు రైతులకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి రైతు సమన్వయ సమితి నాయకులందరూ కూడా చాలా యాక్టివ్గా అలర్ట్గా ఈ సందర్భంగా పనిచేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి దీంతో పాటు మీ అందరికీ తెలుసు మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు చాలా సీనియర్ నాయకులు, వారు వెంటబడి ఈ నియోజకవర్గానికి దాదాపుగా 11 కోట్లకు పైగా చెక్ డ్యాంలు శాంక్షన్ చేసుకున్నారు. ఇప్పటికే 60-70% ఉన్న చెరువులన్నీ పూడిక తీసుకున్నాం, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఎంకే ఫైల్లో పెట్టి అవి కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మరి సాగునీటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని రిక్వెస్ట్ చేసుకొని మన రైతుల భూములు ఎక్కువ పోకుండా తక్కువ పోయేటట్టుగా ప్యాకేజ్ 21 కూడా రీడిజైన్ చేసినాం. దాంతో కూడా మనకిక్కడ 100,000 ఎకరాలు దాదాపుగా అదనంగా మన నియోజకవర్గంలో సాగైతాయి. మరి అదే ప్యాకేజ్ 21 కిందనే ఇప్పుడు ఏదైతే మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ అడిగినరో ఆ ప్రాంతం కూడా వస్తుంది. అందుకనే అంతకుముందు మరి ఈ ప్రాంతం ఆల్రెడీ కవర్ అవుతుంది కాబట్టి వద్దు అని అంటే రైతులు సెంటిమెంట్గా భావించారు. మా గంగారెడ్డి అన్న, నర్సరెడ్డి అన్న వీళ్ళందరూ వచ్చి మరి ఖచ్చితంగా డబ్బులైనా సరే మాకు ఇవ్వాల్సిందే అని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి రైతులు కోరారు కాబట్టి, రైతు నాయకులు కోరారు కాబట్టి, లిఫ్ట్ ఇరిగేషన్ కోసం చాలా ఇబ్బంది పడి పనిచేసారు కాబట్టి డబ్బులు అయినా సరే మీరు ఇవ్వాల్సిందే అని హరీష్ రావు గారి దగ్గర మాట్లాడి 23 కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం. మరి మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి దయచేసి, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారి ఇచ్చిందే దిక్కులేదు, ఇవాళ మనం ఇచ్చిన వాటికే డబుల్ ఇన్సూరెన్సు చేసి మరీ ఇస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు శాంక్షన్లు అయిపోయినాయి, కాగితాలు తయారైనాయి, పని చాలు అయింది. మరి అవతలోడేదో వచ్చి మిమ్మల్ని భయపెట్టి ఈ పని అవుతుందా పోతుంది అంటే మీరు భయపడ్డేందన్న నాకు అర్థం కాదు. మనం ఈసోంటోళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బాజాబ్తా వాళ్ళ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకోలేదా? ఈ చిన్న లిఫ్ట్కు 23 కోట్ల లిఫ్ట్కు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారా? 2,300,000 కోట్ల లిఫ్టే ఆయన ఇచ్చారు మన జిల్లాకు, 2,300,000 కోట్ల లిఫ్ట్కు ఆలోచన చేస్తారా? ఇవన్నీ కూడా ఎటువంటి వ్యవహారాలు అంటే వాళ్ళు చేయరు, మనని చేయనియరు. ఇంకొకటి ఏంటంటే సొంత తల్లి కన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అంటాడట, గట్లా ఉన్నది వీళ్ళ వ్యవహారం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో చేసింది లేదు, పెట్టింది లేదు, ఇవాళ మనం అన్ని శాంక్షన్ చేసి పెడితే ఇది అవుతుందా? మాకు సమాచారం ఉందట, వాళ్ళకి ఎవరు చుట్టం ఉండడే ప్రభుత్వంలో సమాచారం ఇవ్వడానికి? ఉన్నదే మీరు ప్రభుత్వంలో, మీకు లేని సమాచారం వాళ్ళకి ఎడికెళ్ళి ఉంటుంది, దానికి మీరు భయపడ్డేది. నేను అనేది ఒక్కటే, మీ అందరికీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు
మనకు తప్పకుండా చాలా వాయు వేగంతో జరుగుతాయి. దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు భయపడద్దు, ఇబ్బంది పడద్దు, మళ్ళీ ఒకసారి వచ్చి మమ్మల్ని అడగొద్దు. పనులు గ్యారంటీ యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళ నోటికి కూడా తాళం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక రిజల్ట్తోనే వాళ్ళ పరిస్థితి ఆగమాగం ఉన్నది. మీరేం భయపడకండి. వాళ్ళు ఇంకా డౌన్ అయి ఉన్నారు, వాళ్ళు ఉట్టుగా భయపెడతారు. మీరు భయపడకండి అని కూడా మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెయ్యి ఎప్పుడైనా పెట్టే చెయ్యి మీదనే ఉంటుంది, వెనక్కి గుంజుకునేది తీసుకునే చెయ్యి కాదు ఆయనది. రైతుల విషయంలో ఎన్నో ప్రభుత్వాలే చూసినాం, రైతులు అనగానే పేదోళ్ళు అనగానే చేయి జరే వెనుక గుంజుకుంటారు ప్రభుత్వాలు. కానీ మన ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎప్పుడు చేయి ముందుకే ఉంటుంది, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలని చెప్పి మునిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కమిటీ సభ్యులకు, రైతులకు, అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇంత మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి వచ్చినాం. ఇదివరకు కూడా జగరాన్పల్లి నేను చాలాసార్లు వచ్చినటువంటి సందర్భంలో మనం చాలా పనులు శాంక్షన్ చేసుకున్నాం. అందులో చాలా మటుకు అయినాయి. కొన్ని సంఘ భవనాలు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేస్తాం. వాటితో పాటు ఇవాళ కొత్తగా మన ఎమ్మెల్యే గారు ఏవైతే రిక్వెస్ట్ చేసిండ్రో వారు నోరు తెరిచి అడిగినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఉన్నట్టుగా శాంక్షన్ చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు, జాగ్రాన్పల్లి రైతన్నలతో ఈ ఆనందాన్ని పంచుకునే వేదిక కల్పించినందుకు మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మన ఎమ్మెల్సీ గారు విజీ గౌడ్ గారు వచ్చారు, వారికి స్వాగతం. తెలంగాణ ఇప్పుడు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా. పెద్ద మనుషులు గోవర్న గారికి
గతంలో అత్తగారు రైతు మీ రైతు సంఘం మీటింగ్ వచ్చినప్పుడు మనకు 50 లక్షల సీసీలు ఇస్తారని ఇప్పుడు అత్తగారు చెప్తారు. దాన్ని మనము చేద్దాము అక్కడ మారదు. అది కూడా ఎన్ని పాటలు మా మేఘనే తల గారి కన్నా ఒక 2-3 కిలోమీటర్లు ఉన్న డబుల్ రోడ్ తగాలని ప్రతి కవితక్క గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, మన రూరల్ శాసనసభ్యులు, సమితి అధ్యక్షులుగా నియమించినటువంటి మంజుల గారిని, అదేవిధంగా జెడ్పీటీసీ కూరపాటి అర్ణ గంగాధర్ గారిని, అట్లాగే మన రీజనల్ కోఆర్డినేటర్ మహిళా బంగారు నవనీత గారికి, యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ గారికి, అదేవిధంగా అడ్వకేట్ ఈ రంగారెడ్డి గారికి, వైస్ ప్రెసిడెంట్ ఎంపీపీ ముత్తన్న గారికి, పిఎస్సీ చైర్మన్ గోపాల్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీలో శ్రీనివాస్ ఎంపీటీసీ గారికి, అనుసేన్ ఎంపీటీసీ గారికి, అదేవిధంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు భగవత్ మోహన్ గారికి, ముఖ్యంగా ఎన్నర లేని విధంగా ఈరోజు ఇప్పటికే 16,500 కోట్ల రూపాయలు 100,000 రూపాయల చొప్పున మాఫీ చేయడమే కాకుండా, అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, మొన్న జరిగినటువంటి మార్చి బడ్జెట్ లో 174,000 కోట్లు మరి బడ్జెట్ పెడితే దాంట్లో 40% పైన బడ్జెట్ ఎవరికి పెట్టారంటే రైతాంగానికే బడ్జెట్ పెట్టారు. మరి అది పెట్టినటువంటి ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నటువంటి సందర్భంలో మన నిధులు మనకే ఉంటున్నాయి కాబట్టి, మన నిధులు మనమే తెచ్చుకుంటున్నాం కాబట్టి, మరి ఇన్ని డబ్బులు 40% పెట్టుకొని ఈరోజు రైతు బంధు పథకం కింద గ్రామాన 10వ తారీఖు నుంచి మరి రేపు 18వ తారీఖు వరకు ఏదైతే మనం రైతు బంధు పథకం కింద పాస్బుక్లు, అదేవిధంగా చెక్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. మరి దాని పరంగా 12,000 కోట్ల రూపాయలు, ఇటు వర్షాకాలం పంటకు 6,000 కోట్లు, అదేవిధంగా వేసంగి పంట మళ్ళీ వచ్చే నవంబర్లో వేసంగి పంట కన్నా ముందే 6,000 కోట్ల రూపాయలు మళ్ళీ పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు గన్నారం గ్రామంలో చూస్తే సుమారు 2,884 ఎకరాలు, దాదాపు 1,313 చెక్కులు, ఒక్కటే వర్షాకాలం పంటకు 15,36,250 రూపాయలు, మళ్ళీ వేసంగి పంటకు మళ్ళీ 15,36,350 రూపాయలు, అంటే 2,30,00,000 రూపాయలు ఒక గన్నారం గ్రామ పంచాయత్ పరిధిలోనే రైతాంగానికి పంచుతున్నటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి దక్కుతున్న విషయాన్ని ఇక్కడ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గన్నారం గ్రామం అంటేనే ఒక ఐక్యత ఉన్నటువంటి గ్రామం. ఇంతకుముందు దినేష్ కుమార్ చెప్పినట్లు ఐక్యత ఉన్నటువంటి గ్రామం, మరి మంచి ఐక్యతతో ముందుకు పోతున్నటువంటి గ్రామం ఈరోజు చూస్తా ఉన్నాం. ఎప్పుడు చూసినా సీసీ రోడ్లు కావాలా, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే గతంలో మరి అన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు 60-70 సంవత్సరాల కాలంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినాయని నేను అడుగుతా ఉన్నా. గన్నారం గ్రామం 1.5 కోటి ఒక సీసీ రోడ్లకే మన కవిత గౌరవ శాసనసభ్యులు ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించారంటే గతంలో ఎప్పుడైనా వచ్చినాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి అందరు చప్పట్ల ద్వారా ఇంత పెద్ద గ్రామము మరి ఇన్ని రూపాయలు మనం తెచ్చుకున్నామంటే ఈరోజు ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా మా గిరిజన తండాలు మా గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి డిమాండ్ ఉండే, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే చెప్పాడు, గ్రామ పంచాయతీ 500 జనాభా ఉన్నటువంటి గ్రామ తండాలను గ్రామ పంచాయతీ చేస్తాను. ఆ అదృష్టం ఎవరికి వచ్చిందంటే ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యుల గారికి, గోవర్ధన్ గారికి వచ్చింది, అదేవిధంగా మన కవితక్క ఎంపీ గారికి వచ్చింది. ఎందుకంటే వారి హయాంలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో ఒక గన్నారం గ్రామ పంచాయతీలోనే 3 గ్రామ పంచాయతీలు మరి గిరిజన తండాలకు వచ్చినాయి. మన నియోజకవర్గంలో చూస్తే 55 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి, దాంట్లో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి. మరి గిరిజనులు కూడా ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 10,000 జనాభా ఈ గ్రామ పంచాయతీలు ఉంటే గిరిజనులు కూడా 40% పైన ఈ గిరిజనులు ఉన్నారు. పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో మరి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున మన కవితక్క గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి సందర్భం. మరి అదేవిధంగా ఇన్ని నిధులు మరి 60 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు నచ్చినాయని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి ఐక్యత గ్రామానికి
మరి ఇదివరకే ఇన్ని నిధులు వస్తే రాబో ఇంకా సంవత్సరం మరి మన గవర్నమెంట్ మేము మేము అందరు కోరుతా ఉన్నా ఇంత మంచి గవర్నమెంట్ ప్రజల రైతాంగానికి అదే విధంగా పెన్షన్ అయితే ఒక్క నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 65,000 పెన్షన్లు మన నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి పరుస్తా ఉన్నామంటే మరి నెలకు 7 కోట్ల రూపాయలు మరి పెన్షన్లు పరుస్తా ఉన్నామంటే దాదాపు 84 కోట్ల రూపాయలు ఒక నిజాంబాద్ రూరల్ నియోజకవర్గం మరి ఖర్చు పెట్టి పెన్షన్ పరుస్తా ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 63,000 మంది రైతాంగానికి 52 కోట్లు వర్షకాలం పంటలకు ఇస్తా ఉన్నాం రైతాంగానికి ఒక నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలోనే. మళ్ళీ వేసంగిలో 53 కోట్లు అంటే 106 కోట్లు ఈ రెండు పంటలకు కలిపి ఒక ఎకరానికి 80,000 చొప్పున ఈ రెండు పంటలకు కలిపి ఒక నిజాంబాద్ రూరల్ నియోజకవర్గంలోనే పంపిణీ చేస్తా ఉన్నామంటే ఎన్ని డబ్బులు మనకు వస్తా ఉన్నాయి ఒక్కసారి మనం ఆలోచన చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంకా 2 మండల అధికారులు వెళ్ళాలి. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా చెప్పినట్లు మనకు ఈ మెట్ట ప్రాంతం అంతా కేవలం బోర్ల మీద ఆధారపడి ఇప్పటిదాకా వ్యవసాయం చేశాం. తెలంగాణ వస్తే మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి 3 నినాదాలతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి ఈరోజు ఎంపీ కవితక్క గారు గౌరవ శాసనసభ్యులు బాలుడి గోవర్ధన్ గారు పట్టుబట్టి మరి మంచిపలో 2,600 కోట్ల పైన మరి బడ్జెట్ కేటాయించి మొన్ననే టెండర్స్ అయినాయి. మరి రాబోయే రోజుల్లో టెండర్స్ అయిపోయినటువంటి సందర్భంలో తొందరలోనే పైప్ లైన్లు కూడా అయిపోతా ఉన్నాయి. కాల్వలు తవ్వి ఉంటే 150 ఫీట్ల పొడవు కాల్వ అవుతుండే మొత్తం 5,000 ఎకరాల భూములు రైతులు కోల్పోతుంది. కానీ శాశ్వత సమస్య ఇటు ఇందల్వాయి గన్నారం చంద్రాయనపల్లి అదే విధంగా నల్లవేలి కానీ చిన్నపల్లికి సమస్య ఉండిపోతుంది. ఎందుకంటే కెనాల్ తవ్వితే ఇటు నీళ్ళు ఎక్కాయి. అటువంటి సమస్య పరిష్కారమైంది. ఈరోజు పైప్ లైన్లు వస్తే ఎక్కడ కూడా నీటి వృధా లేకుండా ఈరోజు దాదాపుగా పైప్ లైన్లకే మన గౌరవ శాసనసభ్యులు కానీ ఎంపీ కవితక్క గారు కానీ ముఖ్యమంత్రికి చెప్పి ఇటు 450 క్యూసెక్స్ వాటర్ గడపల దాకా వెళ్తాయి. దాని ద్వారా లీకేజ్ లేకుండా మన పొలాలన్నీ నీళ్ళు వస్తాయని చెప్పి అదే విధంగా సికింద్రాబాద్ సెక్స్ వాటర్ ఆ పైప్ లైన్ పోతుంది. మొత్తం 950 క్యూసెక్స్ వాటర్ ఈరోజు మన మన ప్రాంతం అంతా కూడా సస్యశ్రామణం చేయడానికి. ఇటు గన్నారం సమస్య మరి ఇందులో సమస్య అదేవిధంగా చంద్రానపల్లి సమస్య నల్లవేలి సిర్రపల్లి కూడా నీళ్ళు ఎక్కినటువంటి పరిస్థితికి ఈరోజు సమస్య పరిష్కారమైంది. అది సాధ్యమైందంటే మన కవితక్క గారి ఆధ్వర్యంలో మన గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో సాధ్యమైంది. ఎందుకంటే పైప్ లైన్ ద్వారా అయితే ఆ పైపులు అటు లెఫ్ట్కి వస్తాయి ఇటు రైట్కి వస్తాయి. కాబట్టి ఆ ప్రెషర్తోని మొత్తం ప్రాంతం అంతా పోతుంది. ఇప్పుడు ఒక చంద్రాయనపల్లి ఉంది ఆ చంద్రాయనపల్లికి అటు ఎల్లారెడ్డి పోయే మన ఆ కాలువ ద్వారా చంద్రాయనపల్లికి ఒక గ్రామానికి అటు తిరుమలపల్లి తండ కానీ లేకుంటే అటు ఉన్నటువంటి గుట్ట కింద తండ కానీ అదేవిధంగా అటు చంద్రాయనపల్లికి కానీ ఆ ప్రాంతం నుంచి ఒకవేళ కాలు ఇస్తే ఆ చంద్రాయనపల్లి కూడా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని అదేవిధంగా మన ఎంపీ గారికి అదేవిధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి కేసీఆర్ గారు ఇంకా 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 20 సంవత్సరాలు మన కేసీఆర్ గారు సీఎం ఉంటే ఇంకా మన ప్రాంతం అంతా కూడా బంగారు తెలంగాణగా మారి మన అందరి అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటుందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి సీఎం గారికి మీ ఆశీర్వాదం ఇచ్చి రాబోయే రోజులు ఇప్పుడేమి ఎన్నికలు లేవు వచ్చే సంవత్సరం ఏప్రిల్ మేలో ఉంటాయి మీ ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ శకరగుండ కృష్ణ టీఆర్ఎస్ మండలి పార్టీ అధ్యక్షులు పిచ్చిపల్లి గారు గడిలో నాయకులు వెంకట్రామ్ నాయక్ గారు బాపయ్య నాయక్ గారు ఈరోజు గన్నారం గ్రామానికి రావడం గల కారణం ఏంటంటే అది మనం ఎంపీ గారి ద్వారా గన్నారం గ్రామానికి నేను ఎన్నికలు వచ్చినప్పుడు గ్రామం అంతా కూడా తెలంగాణ నినాదం తప్ప ఇంకా వేరే నినాదం లేకుండా ఎలక్షన్లో మేము సత్తయ్యను చూపించిన మాకు దాదాపు 15 నుంచి 16 వందల ఓట్లు మెజారిటీ చూపించారు మీరు ఈ గ్రామానికి. మరి ఈ రైతు బంధు పథకంలో భాగంగా గౌరవ మన ఎంపీ గారు వారు రావడం కూడా సమస్యం ఇక్కడికి. ఎందుకంటే ఈ గ్రామాన్ని ప్రథమంగా మరి సందర్శించే అవసరం కూడా వారిని తీసుకురావడం కూడా మా బాధ్యత. కాబట్టి గ్రామానికి వచ్చే సందర్భంలో మీరందరూ చాలా పెద్ద ఎత్తున మరి ఎంపీ గారికి స్వాగతం పెట్టినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈరోజు ఈ గ్రామానికి రైతు బంధు పథకం గురించి చాలామంది పెద్దలు మాట్లాడడం జరిగింది. మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 4 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పనలేవి కాకుండా విపరీతంగా వారు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు కవితమారి అన్నారు సుస్థ వస్తు అన్న ఏది ఇచ్చినా మనం ఇక సాలు పోయి మాకు ఇక సాలు సార్ అంటేద్దాం మనం. ఎందుకంటే సీసీ రోడ్లు ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు అనుకున్నారు 50 లక్షలు ఇస్తే బాగా అనుకున్నారు. 1.25 కోట్లు పోయి ఇచ్చినాం మేము, ఇస్తే ఇంకా చాలా అంటే లేదు చాలా చాలా 20 ఏళ్ళ పని ఒకసారి చేయాలి మేము 20 ఏళ్ళ పని ఒకసారి చేయాలా? ఒక వ్యక్తిని 4 సార్లు 20 ఏళ్ళు గెలిపిస్తారు. నేనేమంటున్నా అంటే ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి ఎంపీ గారు, ఇంత మంచి ప్రజాప్రతినిధులు ఈరోజు మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే రోడ్డు దిక్కులు, తాండావాసుల కమ్యూనిటీ హాల్ దిక్కులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది లేదు వాళ్ళు. ఇంత పెద్ద గన్నారం గ్రామానికి ఉన్నటువంటి 3 తాండాలకు వారి ఆజ్ఞ మేరకు ఈ 3 తాండాలను గ్రామ పంచాయతీ చేసామంటే గ్రామాలలో గ్రామానికి చెందినటువంటి తాండావాసులు మీ పరిపాలన మీరు చేసుకోమని మీ గ్రామ పంచాయతీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. మీరే సర్పంచ్ కానీ మీరే వార్డు మెంబర్ కానీ మీకు వచ్చే నిధులు నేరుగా మీకు వస్తాయి, మీకు అన్యాయం జరగదు అనే ఉద్దేశంతో ఏ బాబు వారు 3 గ్రామ పంచాయతీలు ఇవ్వడం జరిగింది సపరేట్గా. ఇవి ఇచ్చినాక దీనికి ఏం కావాలి? ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కావాలా, తాండాలకు రోడ్లు కావాలా, కొన్ని తాండాలకు అయినాయి కానీ కొన్ని తాండాలకు కావాలా? మననే మా ఎంపీ గారు తెలియజేస్తున్నాను 25 కోట్ల రూపాయలు ఈ కాన్సెషన్లో ఉన్నటువంటి అన్ని తాండాలకు బీటీ రోడ్లు ఇవ్వడానికి ప్రపోజల్ తయారు చేసి మీ ద్వారా మరి వారు కూడా న్యాయంగా బాదిరెడ్డి గారు నిజంగా మీకు తాండాలు బాగున్నాయా తప్పకుండా ఇస్తున్నా పోని చెప్పింది ఆయన. నేనుకుంటే ఒక 10-12 డేస్లో మనకి 25 కోట్లు రాబోతున్నాయి మీ దయ వల్ల. మనకి ఇబ్బంది ఏం లేదు, మనకు ప్రతి తాండాకు తార్ రోడ్ ఇచ్చే జిమ్మెదారి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అండి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదా చెప్పి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ 16 లక్షలకు బిల్డింగ్ ఈ 3 గ్రామ పంచాయతీలు కొత్త దానిలో ఒక కమ్యూనిటీ హాల్ ఒక 10 లక్షల రూపాయలు ఒకటే ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే వస్తుంది మనకు. ఈ 3 గ్రామ పంచాయతీలకు 10 10 10 3 ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ తప్పకుండా ఇవ్వాలని నా రిక్వెస్ట్ మీకు. అది కాదని నేను భావిస్తున్నాను. 2వది ఏంటంటే దేవితాండకు మీ సహకారం వల్ల 60 లక్షల రూపాయలు ఆ టెంపుల్ మంది చేసింది. 60 లక్షలు అసలు ఎవరు ఊహించరు కూడా, 60 లక్షలు ఊహించి ఏమైతే రాగుండి. ఇంతకుముందు మన దినేష్ గారి తర్వాత మన విజయవాడ చెప్పినట్టు అమ్మాయి ప్రాంతంలో ఎలాంటి సాగునీరు సౌకర్యం లేదు, ఓన్లీ చిరంధారనే ఇలా పంటలు పండించుకోవాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టు. 2300 కోట్లు అంటే మామూలు మాట కాదు, 2300 కోట్లు ఎప్పుడైనా చూసామా మనం? అది కేవలం మన కాన్సెస్కి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో, మొత్తం పైప్ లైన్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇందల్వాయి కానీ గన్నారం కానీ సిరినపల్లి నల్లవెల్లి గౌరారం కింద ఇందల్వాయి తిరుమన్పల్లి ఈ ప్రాంతం అంతా కూడా చంద్రాయనపల్లి ఈ ప్రాంతం ముఖ్యమంత్రి గారు 2300 కోట్లు వారు మంజూరు చేయడం నిజంగా వారి దయ వల్ల వచ్చే 2 నెలల్లో మనకు సాగునీరు ఫుల్గా వచ్చే అవకాశం ఉంది. మనకు ఇక్కడ వర్షం పడ్డా పడకున్నా గోదావరిలో నీళ్లుంటే ఒక 200 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి గోదావరి కాళేశ్వరంలో వారిని మనం ఎంతో నమ్మకంతో ఆ పార్టీని వారిని గెలిపించినందుకే ఈరోజు సరైన న్యాయం చేద్దామనే వారు ఆలోచన. నిర్ణయం పైసలు దిక్కులో మాకు శనిగలు వచ్చినాయి నాకు ఆగని మరలా ఆపినారు, ఆపి మక్కల సంగతి ఏందన్నా అంటే నాకు దడుకుమన్నారు. ఎందుకంటే ఎర్రజొన్న కొన్నాం, ధాన్యం కొంటున్నాం మనం, ఈ మక్కజొన్న లేకలు కొనాలా, మరి కొంటడా లేదా అని భయపడి నాకు ధైర్యం వచ్చింది. నాకు రైతులు అంటే ముఖ్యమంత్రి గారికి పరిమితమైన ప్రేమ కాబట్టి తప్పకుండా మా మాట
వింటారు మా ఎంపీ గారి ద్వారా అని నేను హామీ ఇచ్చిన కొనిపిస్తాం కానీ కొంచెం లేట్ అని చెప్పి ఉండడు. ఆ మొక్కజొన్నను కూడా ఈ గ్రామంలో కొనుగోలు చేసినాం మమ్మల్ని. ఎంత పండలేదు ఇందులో ఇక్కడ మనం 1425 బయట ఎంత ఉన్నది 1120 రూపాయలు. అంటే ముఖ్యమంత్రి గారు ఈ మద్దతు ధర ఇచ్చి మా అందరికీ దాదాపు మార్కెట్కు 2000 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తే మీ దగ్గర కొన్న ధాన్యాన్ని మళ్ళీ అమ్ముదామంటే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు. అదే పక్క రాష్ట్రంలో కొనే నాదుడు తిప్పుడు కరెంటు తిప్పలేదు పాపం వాళ్ళు అంటున్నారు. కరెంటు ఉందా అంటే కాయ సార్ 5 గంటలు ఏదైనా అంటున్నారు వాళ్ళు. 24 గంటల కరెంటు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ ఈ దేశంలో సిరఫ్ తెలంగాణ రాష్ట్రంలోనే 24 గంటల కరెంటు రైతులకు మద్దతు ధర పెట్టుబడి ఇవన్నీ ఇస్తున్నాడు కేవలం మన ముఖ్యమంత్రి గారు చలవల్లే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మరి మనకు మన ఎంపీగా మనకు కవితమ్మ గారు ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం మనం. ఎందుకంటే ఆమె చేతి కూడా మనము ప్రక్షాళన చేసి భూమి ప్రక్షాళన చేయించి కొత్త పాస్ బుక్స్ ఇచ్చి మరి రైతు బంధు పథకంలో భాగంగా చెక్కులు ఇచ్చి ఈ గ్రామంలో 1 కోటి 15 లక్షలు 6 నెలల కోసమే 1 కోటి 15 లక్షల రూపాయలు రైతులకి ఇవ్వాలి ఇస్తున్నాం మనం. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఇస్తాం మళ్ళా. అంటే 6 నెలలకు ఒకసారి రైతులకు పండుగ పెట్టుబడి కోసం ఇస్తున్న వారు ఈ డబ్బుల్ని మీరు ఎరువులు కొంటారా లేదా విత్తనాలు కొంటారా లేకపోతే కూలీలకు ఇస్తారా ఏమైనా కానీ ఆ రైతులు తీసుకున్నటువంటి రైతులు పంట పెట్టుబడికి మాత్రమే వాడుకోవాలని మనం చేస్తున్నాను. ఎందుకంటే వారి ఆశయం రైతులకు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఫుల్గా ఇస్తున్నాం మనం నీళ్ళైతే ఉన్నాయి బోర్వెళ్ళల్లో మరి పెట్టుబడి కూడా ఇస్తే ఇంకా పంటలు బాగా పండిస్తారు వారు సంతోషంగా ఉంటేనే మన ప్రభుత్వం సంతోషంగా ఉంటుందనే ఉద్దేశంతో వారి విశాలమైన హృదయంతో ఈ కార్యక్రమం చేస్తుంది. కాబట్టి వారి యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ మన్నించాలని తప్పకుండా ఆ కార్యక్రమం విజయవంతం చేసుకోవాలని మనం చేస్తున్నా. ఎంపీటీసీలు అడిగిండు వాటన్నింటి సీసీ రోడ్లు మొత్తం ఇచ్చిన వారు ఈ కమ్యూనిటీ హాల్స్ కూడా మేము జ్ఞాపకం చేయలేదు అసలు ఎంపీ గారికి చేసి అప్పుడే వస్తుండే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తాం. దీనిలో కొన్ని మనకు 10 లక్షల రూపాయలు ముదిరాజ్ సంఘ భవన నిర్మాణంకు 10 లక్షల రూపాయలు పద్మశాలి సంఘ భవన నిర్మాణంకు 10 లక్షలు మున్నూరు కాపు సంఘ భవనానికి 10 లక్షలు యాదవ కుర్మ భవన నిర్మాణానికి 20 రాసిన 10 లక్షలు విశ్వబ్రాహ్మణ సంఘంకు 10 లక్షలు ఎస్సీ సంఘ భవనానికి మరి కళాచితమైంది. మీ అందరూ వీటి చూస్తున్నటువంటి మన నాయకురాలు మన ఎంపీ గారు తమ యొక్క సందేశాన్ని వినిపించాలని మనం చేస్తున్నాం. గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్సీ గారు గంగాధర్ గౌడ్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రవీందర్ రెడ్డి గారికి, దినేష్ అన్న గారికి, అదేవిధంగా రమేష్ గారికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గన్నారం గ్రామం నుండి 3 తండాలు ఇవాళ కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మేఘ్యా నాయక్ తండ, రూప్ల తండ, దేవి తండ. ఆ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నాకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ గన్నారంకి మరొకసారి రావడం, 2వసారి రావడం, 2 సార్లు కూడా రైతులకు సంబంధించిన కార్యక్రమానికి రావడం అన్నది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి పట్టింపు ఎంతనో, తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆర్తి ఎంతనో తెలియజేస్తే పోయిన గ్రామానికే మళ్ళీ పోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ 2వసారి ఇంత తొందరగా మీ దగ్గరికి వచ్చే అదృష్టం కలగడం అన్నది చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మొన్న వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అందులో చాలా అంశాలు, ముఖ్యమైనటువంటి అంశం మరి తెలంగాణ ఉద్యమంలో మన గన్నారం ఎట్లా నిలబడ్డది, మన గన్నారం గ్రామం ఎట్లా తెలంగాణ కోసం కొట్లాడింది అన్నది కూడా ఆనాడు కూడా అనుకున్నాం. మీరు తెల్లల ఇబ్బందులు ఉండే తెలంగాణ రాగానే 2014లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏందది, రైతులకు అన్నిటికన్నా ముఖ్యం కరెంటు. మరి ఇలా కరెంటు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కరెంటు మంచిగా చేసుకోవాలి అని ముఖ్యమంత్రి గారు అనుకొని మొట్టమొదటి సంవత్సరంలోనే 6 నెలల్లో మొత్తం 24 గంటలు
నిండుగా కరెంటు ప్రతి పల్లెల్లో వచ్చేటట్టుగా మనం చేసుకున్నాం. ఇవాళ మన గన్నారం ఆడబిడ్డలు కూడా చక్కగా ఈడికెళ్ళి సభలకెళ్ళి లేచి మీరు ఇంటికి పోతే స్విచ్ చేస్తే ఖచ్చితంగా బల్బు పెరుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. అంతకుముందు ఊర్లలో ఆ పరిస్థితి లేకుండే, అది మీకు తెలుసు మనకు తెలుసు. మొట్టమొదటి చేసుకున్నదే మనం 6 నెలల్లో కరెంటు తెచ్చుకున్నాం, వెంటబడి తెచ్చుకున్నాం, కష్టపడి పనిచేసి సాధించుకున్నాం. అంతకుముందు అందరు వాళ్ళు మనకు శాపాలు పెట్టారు, తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది చీకటి అయిపోతుంది అని. అంటే చెప్పిన తర్వాత మొదటి 2 సంవత్సరాలు 17,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కూడా రైతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఆ తర్వాత 3వ సంవత్సరం మరి కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు, దానికోసం 25,000 కోట్ల రూపాయలను మనం ఖర్చు చేసుకోవడం జరిగింది. మరి కాళేశ్వరం 5,000 ఎకరాల అంటే రైతులకు ఇబ్బంది అవుతుంది. మన నిజామాబాద్లో బంగారం పండేటటువంటి పొలాలు ఉన్నాయి, మరి రైతులకు ఇబ్బంది అవుతుందని గోవర్ధన్ అన్నగారు రైతు మాట్లాడిన తర్వాత మనం అనుకున్నాం, మరి ఎట్లా దీనికి ఏమైనా ఉపాయం చేయాలి, గింత పెద్ద ఎత్తున భూమి పోవద్దు పోవద్దు అంటే ఏం చేయాలి అని అనుకుని మొత్తం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. చేసుకున్నాక గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినాం, పోయి ఇట్లా 5,000 ఎకరాలు భూమి పోతుంది, మరి మనం ప్యాకేజ్లో ఇట్లా పైప్ లైన్లు పెట్టి చేసుకుంటే ఒక 1,500 కోట్ల రూపాయలు ఎక్కువైతాయి, అయినప్పటికీ మీరు మా నిజామాబాద్ జిల్లా రైతాంగం మీద దయ ఉంచి ఈ పని చేయమని మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం. కోరిన వెంటనే వారు స్పందించి 1,500 కోట్లు ఎక్కువైనా సరే అని చెప్పి పైపుల ద్వారా ఇరిగేషన్ మంజూరు చేసింది. మరి అట్లా పైపుల ద్వారా ఇరిగేషన్ తెచ్చుకొని 5,000 ఎకరాలు మన నిజామాబాద్ రైతులకు పోకుండా ఇవాళ మనం కాపాడుకున్నాం. అట్లా కాపాడుకుంటే నిన్న మొన్నటి దాకా పాపం మంచిగానే ఉండే ఆయన అరికెల నరసారెడ్డి అని, ఆయన బాగానే ఉండే కానీ ఇలా ఆయన పోయిన పార్టీ మంచిగా లేదు, ఆయన ఆ పార్టీలోకి పోయినారు కొత్త కాంగ్రెస్ పార్టీలో. పోయి ఏమంటానంటే అక్కడ మేడిగడ్డ దగ్గర 1,000 ఎకరాలు పోతుంది భూమి, అది కూడా మన రైతులదే, బాధాకరమే. కానీ 1,00,000 ఎకరాలకు నీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ 1,000 ఎకరాలు పోతుంది. అక్కడనేమో 1,000 ఎకరాలు ఎట్లా పోతున్నాయి అంటారు, ఇక్కడనేమో మంచిపకాడ ఓన్లీ 900-900-900 ఎకరాలు పోయేటట్టు ఎమ్మెల్యే గారు మేమందరం కష్టపడి 5,000 ఎకరాలు పోకుండా వేస్తే ఈడికొచ్చేమో అగో పైపులలో నీళ్ళు ఎందుకు ఇస్తారు కాలువల దవ్వురు అంటుంది. అంటే ఆ జిల్లాలో ఒక మాట, మెదక్ జిల్లాలో ఒక మాట, నిజామాబాద్ జిల్లాలో ఒక మాట. అక్కడనేమో భూమి పోవద్దు అంటారు, ఇక్కడనేమో భూమి పోకుండా ఎట్లా కాపాడతారు, 5,000 ఎకరాలు భూమి పోయేటట్టే కాలువ దవ్వాలంటారు. నేనైతే నర్సారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఇదెక్కడ న్యాయం, మీది ఏం పార్టీ, ఈ జిల్లాకో మాట ఆ జిల్లాకో ఒక మాట మాట్లాడేది అది పార్టీ అవుతుందా? ఎక్కడైనా ఒకటే మాట మాట్లాడాలి, ఎక్కడైనా రైతుల భూమి పోకుండానే ప్రయత్నం జరగాలి, ఎక్కడైనా కూడా ఇవాళ అదే ఇవాళ చేస్తూ ఉన్నాం. దాని ప్రకారమే మన గోవర్ధన్ అన్న గారి నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గం సాగయ్యేటట్టుగా ప్యాకేజ్ 21 తెచ్చుకున్నాం. మన ప్రెస్ మిత్రులకు తెలవాల్సినటువంటిది ఇంకో ముచ్చట ఉంది, కాల్వ తవ్వుతే గన్నారం నీళ్ళు రాకపోతుండే, ఇవి కాల్వ మీదకైతుండే, ఇటువంటి ఊర్లన్నీ కాల్వ మీదకైతే మళ్ళీ దానికి ఇంకొక ప్రాజెక్టు ప్లాన్ చేసే పరిస్థితి ఉండే. ఇవాళ పైపుల ద్వారా అయితే కింది దిక్కు మీద దిక్కు అన్ని దిక్కులు కూడా నిండుగా నీళ్ళు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని స్టడీ చేసిన తర్వాత కూడా ఒక 1,500 కోట్ల రూపాయలు ఎక్కువైనా సరే అని ప్యాకేజ్ 21ని మన నిజామాబాద్ జిల్లాకి ఇవ్వడం నిజంగా కూడా మన అదృష్టం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజామాబాద్ జిల్లా రైతాంగం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరం కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి కాదు, ఒక దిక్కు కరెంటు ఉండాలి, ఇంకొక దిక్కు ఎరువులు ఉండాలి, ఇంకొక దిక్కు విత్తనాలు ఉండాలి, ఇవి బాగుంటే పెట్టుబడి పైసలు కావాలి, ఆ పెట్టుబడి పైసలు మనం ఇవాళ ఇచ్చుకుంటున్నాం, మార్కెట్లు కావాలి, అవన్నీ దినేష్ అన్న మంచిగా గడతా ఉన్నాడు. అంతేకాకుండా గోదాములు కావాలి, గోదాముల గురించి కూడా ఇంతకుముందు దినేష్ అన్న చెప్పినట్టుగా అంతకుముందు మొత్తం 60 ఏళ్ళ ఆంధ్రోల పాలనలో 60 ఏళ్ళ యావత్తు తెలంగాణలో 4,00,000 మెట్రిక్ టన్ల గోడౌన్లు ఉంటే ఈ 4 ఏళ్ళ తెలంగాణ తెచ్చుకున్నాక 4 ఏళ్ళ 18,00,000 టన్నుల మనము గోడౌన్లను కట్టుకోవడం జరిగింది. అంటే ఎంత తేడా ఉంది, ఎంత పట్టింపు ఉంది రైతుల పట్ల అన్న తెలుస్తుంది. మరి గన్నారం గ్రామస్తులు చైతన్యవంతమైనటువంటి గ్రామస్తులు కాబట్టి మీరు శ్రీకృష్ణ కమిటీతో మాట్లాడినటువంటి మాటలు రిపోర్ట్లో ఇప్పటికి కూడా ఉంటాయి కాబట్టి మరి ఇదే వేదిక మీద నుండి ఇదే గన్నారం నుండి ఇవాళ మనందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని 2 ముఖ్యమైనటువంటి డిమాండ్లు చేయాలి. మీరందరూ కూడా చప్పట్ల ద్వారా ఆ డిమాండ్లను మరి మద్దతు తెలుపుతారని నేను అనుకుంటా ఉన్నాను. మొదటి డిమాండ్, రైతన్న వాడు ఈ భారతదేశంలో రైతన్నటువంటి వాడు
ఏ పంట పండించినా ఆ పంటకు మద్దతు ధర తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి. అది పసుపు రైత, మిర్చి రైత, వరి పండించిండా ఇంకోట అన్నది కాదు. ఈ భారతదేశం గడ్డ మీద రైతు అనేటటువంటి వాడు పండించిన ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఉండాలన్నది మొదటి డిమాండ్. రెండవ డిమాండ్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని తక్షణమే వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటటువంటిది రెండవ డిమాండ్. ఈ రెండు డిమాండ్లు ఖచ్చితంగా సాధించుకోవాలి. వ్యవసాయం బాగుపడాలి, ఇంకా ముందుకు పోవాలి, రైతుకు సంపూర్ణంగా రక్షణ కలగాలంటే ఈ రెండు డిమాండ్లు కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రెండు డిమాండ్లను గత 4 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర దురదృష్టం, కేంద్రం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తలేదు. అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. రైతు అనేవాడు ఈ తెలంగాణలో గుండెల మీద చేసుకొని నిద్రపోవాలంటే ప్రతి రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. జూన్ 2వ తారీఖు నుండి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి రైతుకు కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవ్వబోతా ఉన్నామని చాలా సంతోషంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇన్సూరెన్స్ సందర్భంలో రైతు సమన్వయ సమితి దయచేసి ఈ విషయంలో బాగా పట్టించుకోవాలి. ఎక్కడన్నా మన రైతులకు ఇబ్బంది జరిగితే, ఏదన్నా పొరపాటునో గ్రహపాటునో రైతులు కాలం చేస్తే వాళ్ళ కుటుంబం రోజు మీద పడొద్దంటే మరి ఆ వివరాలు తక్షణమే గ్రామ శాఖ వాళ్ళు రాష్ట్ర శాఖకి ఇస్తారు, వెంటనే క్లెయిమ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా మరి ప్రాజెక్టులు ఇంత పెద్ద ఎత్తున కడుతున్నాం, అంతకుముందు ప్రాజెక్టులు కడితే తహసీల్దారులు వచ్చి తహసీల్ వసూలు చేసుకునే పరిస్థితి ఉండే, కానీ తెలంగాణలో ఇక ముందు మనకు తహసీల్తో పని లేదు, తహసీల్దార్తో కూడా పని లేదు. ఎందుకంటే నీటి మీద ఉన్నటువంటి 10 కోట్ల బకాయిలు పాతాయి. మన ప్రభుత్వం ఇదివరకే రద్దు చేసింది, మొన్ననే మెదక్లో మన ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చెక్కులే కాదు పాస్బుక్లు కూడా తీసుకొని మేము మీ దగ్గరికి రావడం జరిగింది. 7 రకాల సెక్యూరిటీ ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు మరి ఎట్లుంటుండే అంటే పాస్బుక్ మీద ఎవరన్నా తెల్ల ఇంకు పెట్టి దిద్దుతే దిద్దే పరిస్థితి ఉండే, ఈ పాస్బుక్ అట్లా కాదు. ఎవరన్నా దీన్ని దిద్దే ప్రయత్నం చేస్తే, ఇంకో పాస్బుక్ తయారు చేసే ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పడేయమని కూడా అధికారులందరికీ కూడా మరి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ముఖ్యంగా మీకు ఉండేటటువంటి భూమిని పక్కా వేసి ముఖ్యమంత్రి గారు దీంట్లో వివరాలు పెట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా 58 లక్షల మంది రైతులకు మరి ఒక భరోసాని ఇచ్చిండ్రు, శాశ్వతంగా మీ భూమి మీకు చెందేటట్టుగా చేసిండ్రు. కాబట్టి ఇవాళ సంతోషంగా ఈ చెక్కులు పాస్బుక్లు కూడా మీరందరూ అందుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. గన్నారం గ్రామంలో ఇదివరకు వచ్చినప్పుడు మనం కొన్ని పనులు అనుకున్నాం. మన చెల్లి లావణ్య సర్పంచ్ అడిగింది, మరి అడిగినందుకు సీసీ రోడ్లు ఇచ్చినాం. అయితే ఆడబిడ్డ కాబట్టి ఎవరు లేరనుకుంటున్నారేమో, 1 కోటి రూపాయల సీసీ రోడ్లు ఇస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారట. సోషల్ మీడియానో అదేందో ఫేస్బుక్లో రకరకాలుగా రాస్తున్నారట. ఫేస్ వాల్యూ లేనేడే, ఫేస్ లేనోడే ఫేస్బుక్లో అవాకు చవాకులు పెడతారు. ఫేస్బుక్లో ఉన్నది మంచి మాటలు పెట్టుకోవడానికి, మంచి పనులు చేసుకోవడానికి. ఏదో ఆడబిడ్డ కదా అనుకుంటున్నారేమో, ఊరుకునేది లేదు. ఆమె 50 లక్షలు అడిగితే 1.5 కోట్ ఇచ్చినాం మొన్న, ఇవాళ మళ్ళీ అడిగింది. అన్నిటికన్నీ బరాబర్ ఇస్తాం, ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వమని చెప్పినారు కాబట్టి అన్నిటికన్నీ ఇస్తాం. మరి ఖబర్దారు చెప్తున్నా, ఇదివరకు మీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇవాళ చేస్తుంటే మా సర్పంచ్లను, మా ప్రజాప్రతినిధులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని కూడా మేము మీకు చెప్తా ఉన్నాం. ఎందుకన్నా మంచిదని చెప్పి నేను చెల్లెకి చెప్పిన, అమ్మ 14 ఏళ్ళు నువ్వు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీ ఉన్నావు అప్పుడిప్పుడు, మరి మీ హయాంలో ఆ 14 ఏళ్ళు ఎన్ని పనులు చేసిరో చెప్పు, నువ్వు రాయి అని రాపించిన, ఇవ ఈ కాగితం మీద రాసింది. 14 ఏళ్ళు రాజ్యం వెళ్తే 8 పనులు చేసిరు మన గన్నారం. 14 ఏళ్ళు రాజ్యం వెళ్తే 8 పనులు. ఇవాళ మమ్మల్ని అడిగినటువంటి పనులు ఇంత కట్ట ఉన్నది. దాదాపుగా అడిగిన ప్రతి ఒక్క పనిని కూడా చేస్తూ ఉన్నాం. ఆ చేసిన 8 పనులకు మళ్ళీ ఇప్పుడు మనం చేసే పనులకు వంకలు పెడుతున్నారు. వీళ్ళని చూస్తే ఒక సామెత గుర్తొస్తుంది నాకు, తల్లి కట అన్నం పెట్టనోడు, పిన్నికి బంగారు గాజులు చేపిస్తా అని చెప్పిండట. మరి గట్లుంటుంది వాళ్ళ కథ. అంటే పని చెయ్యరు, చేసేటోళ్ళని చేయనియరు. మీరందరూ ముఖ్యంగా గన్నారం ఆడబిడ్డలు మా సోదరి లావణ్య గారికి అండగా ఉండాలి. ఎటువంటి పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి. 0% అవినీతితోని పనిచేసే ప్రభుత్వం ఇది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ మళ్ళా ఒకసారి మరి తండాలు అడిగినటువంటి అన్ని అంశాలు కూడా మనం మంజూరు చేసుకున్నాం. ఇదివరకే గుళ్ళకు మంజూరు చేసుకున్నాం, అద్భుతంగా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. తండా వాసులందరూ కూడా
మళ్ళా మన కొత్తగా అయిన మూడు గ్రామ పంచాయతీలు అందరూ కూడా మళ్ళా కొన్ని కోరికలు కోరినారు. అవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు చిట్టా మొత్తం చదివిండ్రు. వారు ఏం చదివితే నేను దానికి ఓకే చెప్పుడే, దానిలో వెనకకు వచ్చేది లేదు, ముందుకు పోయేది లేదు. వారు ఎక్కడ టిక్ పెడితే ఆ పని అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఏవైతే కమ్యూనిటీ హాల్ చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుందాం. ముఖ్యంగా వీక్లీ మార్కెట్కి సంబంధించి మన దినేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి పర్మిషన్తో అక్కడ షెడ్ల నిర్మాణం కూడా చేసుకుంటే గ్రామంలో దాదాపుగా అన్ని పనులు కూడా చేసినట్టు అవుతుంది. మళ్ళా ఒకసారి ఇవాళ చెక్కులు అందుకుంటున్నటువంటి రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.